లార్డ్ హోలీ స్పిరిట్ దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన మాసాన్ని మన జీవితాలకు ప్రసాదించాడు. గడిచిన మాసములన్నిటిలో 6 మాసాలు మనల్ని కాపాడి ప్రతి కీడు నుంచి తప్పించాడు. మరి ముఖ్యంగా ఈ కరోనా వైరస్ బారిన పడకుండా ప్రభు మనల్ని తన కంటి పాప వలె కాపాడి మరొక నూతన జూలై మాసం వరకు క్షేమంగా ఉంచి ఈ పరిశుద్ధ దిన పునరుత్థాన ఆదివారంలో ప్రభును ఆరాధించగలిగిన కృప, దేవుని వాక్యమును ధ్యానించగలిగిన మంచి అవకాశాన్ని మనకు అనుగ్రహించాడు. అందును బట్టి ప్రభునామానికి మహిమను చెల్లిద్దాం. మీ మీ గృహాలలో ఉంటూ ఈ ఆరాధనలో మీరు పాల్గొనండి. మనం మందిరంలో ఎలాగైతే ఉంటామో అలాగనే మీ గృహమే దేవుని మందిరము, మీరు కూడా దేవుని మందిరమే అని దేవుని వాక్యం చెప్తున్నట్టుగా ఈ సమయంలో మీరు అటు ఇటు తిరగకుండా దేవుని సన్నిధిలో మీరు ఉన్నారనే ఆలోచన కలిగి ప్రభును స్తుతిస్తూ ఆరాధిస్తూ ఈ వాక్యపు విందులో పాల్గొనాలని మిమ్మల్ని దేవుని నామము పేరిట మిమ్మల్ని అందరినీ మరోసారి ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ప్రార్థన చేసుకుని ఈ కూడికను ప్రారంభిద్దాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, నీకు వందనాలు దేవా. మమ్మలను ప్రేమించి ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా నీ వాక్యాన్ని విని చూడగలిగిన కృప, మేము మందిరంలో ఉన్నట్టుగానే భావన కలిగే ధన్యతను మాకు అనుగ్రహించారు. ఇదిగో నాయన, ఈ కూడికను ప్రారంభిస్తుండగా మీ దయా హస్తం మాకు తోడుగా ఉంచండి. పాటలు పాడుతుండగా, ఆరాధన చేస్తుండగా, నీ వాక్య ధ్యానంలో, కీర్తన గ్రంథ ధ్యానాలలో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. దుష్టుని క్రియలన్నీ యేసు నామములో బంధించబడునుగాక. మా నాయన, ఇశ్రాయేలు స్తుతుల మీద ఆసీనుడవై ఉండి వారి జీవితాల్లో మీ కార్యాన్ని, నీ చిత్తాన్ని, మీ సంకల్పం నెరవేర్చినట్లుగా ఇక మేము స్తుతిస్తుండగా మా స్తుతుల మీద కూడా ఆసీనుడవై ఉండి మమ్మలను ఈ యొక్క ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబము సంపూర్ణమైన దీవెన, ఆశీర్వాదము, అభివృద్ధి, అభిషేకము కలుగునుగాక. దేవ, ఈ యొక్క ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి మానసికమైన ఒత్తిడి నుంచి విడుదల కలుగునుగాక, రేపటి గురించిన భయము నుంచి విడుదల కలుగునుగాక, ప్రతి రోగము, వ్యాధిపై యేసు నామములో పూర్ణ స్వస్థత, విడుదల ప్రకటిస్తున్నాము నాయన. అద్భుతములు జరుగునుగాక, ఆశ్చర్యములు జరుగునుగాక. ఈ నూతన మాసము జూలై కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. గడిచిన మాసములన్నిటిలో నీ కృప మాకు తోడుగా ఉంచి మాకు ముందు నడిచిన దేవుడవు నాయన, నీకు వందనాలు. నీ వాక్యపు ఆహారములు మమ్మల్ని పెంచి పోషిస్తున్నందుకై స్తోత్రం. ఈ మాసం అంతటి కొరకై, ముందున్న మాసములు 6 మాసములన్నిటి కొరకై నీ కృపాక్షేమములో, నీ కాపుదల సంరక్షణలో మనం భద్రపరచండి. చిరకాలము యెహోవా మందిరములో మేము నివాసము చేయుదుముగాక. దేవ, మా తలను నూనెతో అంటి ఉన్నావు, మా గిన్నె నిండి పొర్లుచున్నది. మీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఆనంద కీర్తనలు పాటల పుస్తకం నుంచి దయగల హృదయుడు అనే పాట పాడుతూ ప్రభును స్తుతిద్దాం. ధ్రువను ఏర్పరచువాడవు, సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. జయగల హృదయుడవు, నీ స్వాస్థ్యమును ఎన్నడూ ఎడబాయవు.
స్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవ మార్గము సారము వెదచల్లు నీ జాడలే నాకు జీవన గమనము సత్య స్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవ మార్గము సారము వెదచల్లు నీ జాడలే నాకు జీవన గమనము శ్రేష్టమైన ఉపదేశముతో జీవము కలిగిన సంగములో నింపుచున్నావు దీవెనలతో నన్ను నడుపుచున్నావు సమృద్ధితో శ్రేష్టమైన ఉపదేశముతో జీవము కలిగిన సంగములో నింపుచున్నావు దీవెనలతో హృదయుడవు నీ స్వాస్థ్యమును విన్నడు ఎడబాయవు ఎడారిలో ఊటలను జలరాసులలు ధ్రువను ఏర్పరచువాడవు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో స్తుతిస్తాము, చప్పట్టుకొడుతూ ప్రభుని ఆరాధన చేద్దాం. పరిశుద్ధుడా నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమము పరిశుద్ధుల సహవాసమే క్షేమదారము పరిశుద్ధుడా నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమము పరిశుద్ధుల సహవాసమే నాకు క్షేమదారము విశ్వాసమందు నిలకడగా ఈ రాకడ వరకు మెలుకువగా విసుగగా నిత్యము ప్రార్థింతును నేను నిశ్చలమైన నిరీక్షణతో విశ్వాసమందు నిలకడగా నీరాకడ వరకు మెలుకువగా విసుగగా నిత్యము ప్రార్థింతును నేను నిశ్చలమైన నిరీక్షణతో దయగల హృదయుడవు నీ స్వాస్థ్యమును తిన్నడు ఎడబాయవు ఎడారిలో ఊటలను జలరాసులను ధ్రువను ఏర్పరచువాడవు. హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. మందరం కలిసి పరిపూర్ణుడా నీ దివ్య చిత్తమే నాకు జీవహారము పరవశిగా జీవించుటే నాకు నిత్య సంతోషము పరిపూర్ణుడా దివ్య చిత్తమే నాకు జీవహారము పరవశిగా జీవించుటే నాకు నిత్య సంతోషము ఆశ్రయమైనది నీ నామమే సజీవమైనది నీ జలమే ఆరాధింతును నా యేసయ్యను నిత్యము కీర్తించి గణపరచును. ఆశ్రయమైనది నీ నామమే సజీవమైనది నీ జగమే ఆరాధింతును నా యేసయ్యను నిత్యము కీర్తించి గణపరచును. దయగల హృదయుడవు
ఎడబాయము ఎడారిలో ఊటలను జలరాసులలో నువ్వను ఏర్పరచువాడవు సర్వలోకము నీకు నమస్కరించి నడు హల్లెలూయా. ఆయన స్వాస్థ్యము మరెవరో కాదు. ఈ పూట, ఈ రోజు, ఈ ఆరాధనలో పాల్గొంటున్న నీవే ఆయన స్వాస్థ్యము. నీ కుటుంబమే ఆయన స్వాస్థ్యము. నీ సంఘమే, నీ సేవా పరిచర్యనే ఆయన స్వాస్థ్యము. కనుక నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పరిచర్యను ఆయన ఎన్నడూ విడవడు, ఎడబాయడు. నిబ్రహం కలిగి ధైర్యంగా ఉండండి, ప్రభును స్తుతించండి. ఆయన మన మధ్యలో వచ్చి ఆయన సింహాసనాస్తుడై ఉంటానని వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరొక పాట పాడుకుందాం. హల్లెలూయా. రోగాలను స్వస్థపరచును, శాపాల నుండి విడిపించును, మరణము నుండి లేవనెత్తును, పరలోకము మనకిచ్చును, ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక పాడును, ప్రతి నేత్రము చూచును, ప్రతి మోకాలు వంగును,
చిత్రము చూచును నీకే వందనాలు నీకే ఆరాధన యేసయ్యా నీకే వందనాలు నీకే స్తోత్రం రాజుల రాజా రాణి యేసయ్యా నీకే వందనాలు నీకే స్తోత్రం ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా థాంక్ యూ జీసస్ థాంక్ యూ మాస్టర్ థాంక్ యూ హోలీ స్పిరిట్ థాంక్ యూ లార్డ్ హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్ థాంక్ యూ జీసస్ స్తుతి 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 థాంక్ యూ లార్డ్ హల్లెలూయా మా కొరకు గానే ఉన్న యేసయ్యా నీకే వందనాలు స్తుతి 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 స్తోత్రం హల్లెలూయా 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 యేసయ్యా నీకే వందనాలు స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం హల్లెలూయా శోధనలో వందనాలు పరిశుద్ధాత్మ దేవా మీకే కృతజ్ఞతా స్తుతులు స్తోత్రములు నాయన హల్లెలూయా హల్లెలూయా థాంక్ యు లార్డ్ ప్రభువా మీకు వందనాలు 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 అయ్యా మీకు వందనాలు స్తోత్రములు నాయన తండ్రి నీవే మా తండ్రిగా మా తల్లిగా ఉన్నావు మాకు జయమిచ్చేవాడుగా ఉన్నావు దేవా మీకు వందనాలు అయ్యా మా మార్గమైన దేవా మీకు వందనాలు హల్లెలూయా 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 తండ్రి నీకే వందనాలు 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 చెల్లిస్తున్నాను అయ్యా మీకే స్తుతులు స్తోత్రములు నాయన హల్లెలూయా 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 అందరు ఆత్మతో సత్యంతో మీ మనసులో దేవుణ్ణి ఆరాధించండి హల్లెలూయా హల్లెలూయా మీ పట్ల చేసిన దేవుడు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం హల్లెలూయా యేసయ్యా మన కాపాడుచున్న దేవా మీకు వందనాలు అయ్యా మీ కాపుదల భద్రతను మాకు ఇచ్చిన దేవా స్తోత్రములు 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 హల్లెలూయా హల్లెలూయా రోగాలను స్వస్థపరిచే దేవానికి వందనాలు హల్లెలూయా శాపాలను విడిపించే మా యేసయ్యానికి స్తోత్రం మా కొరకు పరలోకాన్ని సిద్ధపరుస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రం 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 హల్లెలూయా 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 రోగాలను స్వస్థపరచును శాపాల నుండి విడిపించును నేత్రము చూచును నిన్ను
శోధన నుంచి ఆయన తప్పించగల సమర్థుడు. నీకు ముందుగానే ఆయన సిలువలో నీ రోగాన్ని, నీ శాపాన్ని, నీ మరణాన్ని ఆయన భరించిన దేవుడై ఉన్నాడు. రోగములో ఉన్న ప్రియ దేవుని సంగమా, ఆయన రక్తము మిమ్మల్ని కడుగుతుంది. ప్రతి రోగము, ప్రతి వ్యాధి, ప్రతి పాపము, ప్రతి శాపము, ప్రతి మరణాంధకారములో నుంచి ఆయన నిన్ను విడిపించుచున్నాడు. ఆయన విడిపించు దేవుడు, రక్షించు దేవుడు, స్వస్థపరచువాడు. ఈ ఆరాధనలో పాల్గొంటున్న మీ అందరి జీవితాల్లో ఆ గొప్ప కార్యములు జరగనై ఉన్నవి. ఆయన దయాస్తము మీ మీద చాపి ఉన్నాడు. ఆయన దయగలిగిన హస్తము, ఆయన దక్షిణ హస్తమునపై చాపి ఉండగా ఈ రోగములలో, వ్యాధులలో, శోధనలలో మరణమే శరణ్యము, నేను బ్రతకనేమో అని అనుకుంటున్న నీవు, నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యము చేయబోతున్నాడు. మరణమును జయించిన దేవుడు ఆ మరణ శోధన నుంచి, మరణ భయమును కలిగించే దురాత్మ నుంచి యేసు నామములోనికి విడుదల కలుగునుగాక. ప్రతి రోగము నుంచి యేసు నామములో పూర్తి స్వస్థత కలుగునుగాక. ప్రతి విధమైన అంధకార శక్తుల ప్రభావము నుంచి యేసు నామములో మీకు పూర్తి విడుదల ప్రకటిస్తున్నాం. యేసు నామములో పూర్తి స్వస్థత, పూర్తి ఆరోగ్యము కలుగునుగాక. అరికాలు మొదలు నడివెత్తు వరకు ప్రతి బలహీనత, ప్రతి గొంతు నొప్పి, ప్రతి క్యాన్సర్, ప్రతి కిడ్నీ, ప్రతి విధమైన వ్యాధి, రోగము యేసు నామములో ఈ సమయంలో స్వస్థత చేకూర్చబడునుగాక. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఆయన మన మధ్యలో నివాసం చేయుచున్నాడు. సంతోషంగా ఉండి మీరు పాటలు పాడండి అన్న దేవుడు మన మధ్యలో ఉండి కార్యాలు జరిగిస్తుండగా ప్రభుకు మహిమను చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. రాజుల రాజు అయిన దేవుడు, ప్రభులకు ప్రభు అయిన దేవుడు మన మధ్యలో సింహాసనాసుడై ఉన్నాడు. మనల్ని మనం ప్రభుగా అప్పగించుకుందామా? ఆయన అధికారంకు, ఆయన సర్వాధికారి కనుక ఆయన అధికారంకి మరొకసారి వినయమైన మనసు కలిగి ఆయన సన్నిధిని చేరుదాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్. ప్రభా, మీ దయగలిగిన కృపలో, మీ ప్రేమలో అయ్యా మాకిచ్చిన ఈ యొక్క దినాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క ఆదివారం నాయన మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని ఆరాధించే గణపరిచే కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా, మీ పాద సన్నిధిలో అయ్యా మమ్మలను నాయన జ్ఞాపకం చేసుకున్న దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా మీ సన్నిధిలో చేరి నాయన ఈ విధంగా ఆరాధించే కృపను, యోగ్యతను మాకు ఇచ్చావు దేవా, మీకు వందనాలు. ఇప్పుడు పరిస్థితులలో ప్రభా, ఇక్కడైతే అయ్యా ఈ లోకంలో తండ్రి ఎంతో భయం భయంగా నాయన ఆ యొక్క వైరస్ తో బాధపడుచున్న వారు ఉన్నారు అయ్యా, దాంతో టెన్షన్ తో ఉన్నవారు ఉన్నారు. కానీ ప్రభా, మీ కృపలో మాకు ఇచ్చిన యొక్క నిరీక్షణను బట్టి మీకు వందనాలు, మీ కృపలో మాకు ఇచ్చిన సమాధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రము చెల్లిస్తున్నా అయ్యా. మీ సన్నిధిలో మాకు ధైర్యం ఇస్తున్న దేవా, మీకు వందనాలు. ఇలాంటి పరిస్థితుల మధ్యలోనే ప్రభా, మిమ్మల్ని ఎక్కువగా స్థుతించి కనపరిచినాయన, మీకోసమే చూసటకు, మిమ్మల్ని దర్శించుటకు నాయన, మిమ్మల్ని నాయన కనులెత్తి చూసే వారిగా ఉండటకు సహాయించమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధిలో కనిపెట్టుకున్న వారిని
ప్రార్థన చేసిన వారిని నాయన నాయన కావలిగా ఉంచుతున్న దేవా మీకు వందనాలు స్తోత్రాలు మీ కాపుదలను ఉంచుతున్నావు దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా పరిశుద్ధాత్మ దేవా మీ సన్నిధిలో చేరి నాయన మిమ్మల్ని ఆరాధించే యోగ్యతను మాకు ఇచ్చావు ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా ఈ ప్రోగ్రామ్ లో పాల్గొంటున్న ప్రతి బిడ్డలను ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం అయ్యా ఈ వాక్యము ఈ యొక్క ఆరాధన నాయన ఎవరైతే చూస్తారో వారందరిలో మీ ఆత్మ కార్యము జరిగించండి దేవా మీ సంతోషము సమాధానం మీ ఆశీర్వాదమును నింపమని ప్రార్థిస్తున్నాం అయ్యా మా ప్రభు కరోనా వైరస్ ఎవరికి కూడా తాకుతున్నట్లు అయ్యా దాన్ని దూరం చేస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా మీ పాద సన్నిధిలో ప్రభువా మీ యొక్క రక్తంలోనే మాకు స్వస్థత నాయన మీ నామంలోనే మాకు మా ప్రభు ఆరోగ్యం దేవా మీకు వందనాలు అయ్యా మీరే మాకు ఆరోగ్యమైన దేవుడు కనుక నాయన మా యొక్క ప్రతి ఆరోగ్యం అనే వరమును నీవు ఇచ్చావు దేవా మీకు వందనాలు ఈ యొక్క ఆరోగ్యం అనేది ప్రభు మా గొప్ప వరంగా అయ్యా మీ సన్నిధిలో స్తుతిస్తున్నాం కనపరుస్తున్నాం ప్రభు మీకు వందనాలు పరిశుద్ధాత్మ దేవా కూడి అయ్యా మీ సన్నిధిలో ఈ విధంగా ఆరాధనలో పాల్గొంటున్న బిడ్డలందరినీ కూడా ప్రతి ఒక్కరినాయన ప్రతి ఒక్కరిని వారి వారి జీవితంలో ఆత్మతో సత్యంతో బిడ్డలు మిమ్మల్ని ఆరాధించి కనపరచుటకు మిమ్మల్ని హత్తుకొని ఆనుకొని ఉండుటకు పరిశుద్ధాత్మ దేవ మీ ఆత్మ చేత బిడ్డలందరినీ నింపమని ప్రార్థిస్తూ ఈ యొక్క ఆరాధనలో పాల్గొంటున్న మమ్మల్ని కూడా దీవించి ఆశీర్వదించుమని అయ్యా మీరు అక్కడ ఆలస్యం మధ్య మరొకసారి విధంగా ఆరాధించే కృప మీ ధన్యతను మాకు దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి దేవుని నామములో మీకు అందరికి వందనాలు దేవుడు మనకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి ఎంతగానో మరి వందనాలు చెల్లించుకుంటున్నాం ఈ సమయమును దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు మరి దేవుడు మన పట్ల చూపుతున్న తన కృప దేవుడు మన పట్ల ఉంచుతున్న తన దృష్టిని బట్టి నిజంగా మన కాపుదల భద్రతలో మనల్ని దేవుడు ఎంతగానో తన కృప వెంబడి కృపలో మనల్ని భద్రపరుస్తున్నాడు తన సన్నిధి కావాలి మనకు ఉంచుతున్నాడు కనుక దేవునికి మనము నిత్యము యుగయుగములు ప్రతి క్షణము దేవుని సన్నిధిలో మనము చేరి ఆయనను స్తుతించి ఘనపరిచి ఆయనను మహిమపరిచే వారిగా ఉండాలని దేవుడు ఈ దినము ఈ సమయాన్ని కూడా మనకు దేవుడు అనుగ్రహించినాడు దేవుని నామానికి వందనాలు మీకు మీరు ఈ విధంగా మనందరం కలుసుకునడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు మరి సంతోషంగా ఆనందంగా మరి దేవుని మందిరంలో మనం ఆరాధించే సమయం కానీ మరి మనకున్న ఒక ప్రభావం వైరస్ ప్రభావాన్ని బట్టి మరి దేవుని సన్నిధిలో ఇలా కలుసుకోవడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు మరి ఇంతవరదాకా దేవుడు మరి ఆరాధన ద్వారా పాటల ద్వారా మహిమ పొందుకున్న దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా మరి ఈ సమయంలో మరి కీర్తన గ్రంథంలోని మార్చి మార్చి చదవాల్సింది ఉండే కానీ మనం ఇప్పుడు ఎవరి కుటుంబంలో వారు ఉన్నాం కనుక నేను చదువుచుండగా మీరు బైబిల్ తెరిచి మీరు కూడా ఆ యొక్క బైబిల్ వాక్యాన్ని స్పష్టంగా చదువుతూ ఉండండి చూస్తూ ఉండండి 128వ కీర్తన చదువుకుందాం యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవయందు నడుచువారందరు ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును నీ భోజనము బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు యెహోవాయందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును నీ జీవిత కాలమంతయు యెరూషలేము నాకు క్షేమం కలుగుట చూచెదవు నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు ఇశ్రాయేల మీద సమాధానం ఉండునుగాక దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఈ వాక్యంలో నుండి మరి యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడము ఆయన త్రోవల యందు నడుచుకోవడము ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా ఆయన త్రోవల యందు నడుచుకోవడం ద్వారా మనము ధన్యులమని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ యొక్క రెండు మాటలను మనం దేవుని సన్నిధిలో మరి ధ్యానం చేసుకుందాం కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం
పరిశుద్ధుడవైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ దయలో మీ కృపలో మాకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి మీ కృతజ్ఞతలు. ఈ సమయంలో ప్రభువా మీ సన్నిధికి వచ్చి అయ్యా కీర్తన గ్రంథంలో నుండి మీరు మాతో మాట్లాడుచుండగా గ్రహించే మంచి మనస్సును మీ కృపను మరి ఆ వాక్యం అర్థమవుటకు మీ జ్ఞానమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా ఈ వాక్యం వెళ్ళడకు తోడనే వెలుగు కలుగునన్న ప్రకారము, ఈ వాక్యం వినటం వల్ల విశ్వాసం కలుగునన్న ప్రకారము, ఈ వాక్యాన్ని మా హృదయాల్లో ఫలిపర్తంగా చేస్తున్నందుకు వందనాలు. మంచి నేలలో పడిన విత్తనం వలె ఈ వాక్యము మా హృదయాల్లో నాటబడుటకు, అలాగే నాయన విత్తబడుటకు మీ కృప చూపించమని ఈ వాక్యాన్ని బట్టి ధ్యానిస్తున్న నన్ను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. వింటున్న వారందరిని బట్టి కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించుకొని ఈ యొక్క చిన్న ప్రార్థన మీ పాదశాలలో చేర్చుకోమని యేసుక్రీస్తు నామను ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మొదటి వాక్యంలో చూసినట్లయితే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉన్నవారు ధన్యులు, ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి భయపడుట, దేవుని సన్నిధిలో దేవునికి మనం భయపడాలి. భయపడడం అనగానే దేవుడు మన కనబడట్లేదు కదా, ఎలా భయపడడం అని అనుకుంటాం. ఒక మనిషిలాగా మనతో ఉంటేనే కదా, ఒక అధికారిలాగా మన ముందు ఉంటేనే కదా ఆయనకు లోబడ్డట్టుగా, ఆయనకు భయపడ్డట్టుగా కనబడేది అనుకుంటున్నాం. కానీ అలా కాకుండా దేవునికి భయపడడం అంటే ఆయన ఏదైతే మనకు చేయమని చెప్తాడో, ఏదైతే మనల్ని మనతో మాట్లాడతాడో దేవుడు, ఆ మాటను వినడం ద్వారా, ఆ మాటను చేయడం ద్వారా, ఆ మాట ప్రకారం చేయడం ద్వారా మనం ఆయనకు భయపడవారమని దేవుడు తెలుసుకుంటాడు. అలా మాట్లాడము, మరి దేవుడు చెప్పింది చేయడము, ఆ దేవుని మాటగా మనం అంగీకరించడము, మరి దేవుడి మాటను మనం విన్నప్పుడే, ఆ మాటను మనం చేసినప్పుడే మరి దేవుని భయపడవారమని తెలుసుకోవాలి. ఆదికాండంలో 22:12-12 చదువుకుందాం. యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచెను. అందుకతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతని నేమియో చేయకుము, నీకొక్కడైయున్న నీ కుమారుణ్ణి నాకియ్య వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడవాడవని ఇందువలన నాకు కనబడుచుండని అంటున్నాడు దేవుడు. చూశారా, మనందరము దేవుని సన్నిధిలో మరి దేవుడు అబ్రహాం గారికి సెలవిచ్చిండాడు, నీ కుమారుణ్ణి ఒక్కడైన నీ కుమారుణ్ణి నాకు బలిగా ఇవ్వమని చెప్పినప్పుడు, మరి అబ్రహాం గారు ఇన్ని సంవత్సరాలు కుమారుని గురించి నేను ఎదురు చూశాను, ఇన్ని సంవత్సరాలుగా కుమారుణ్ణి కావాలని అడిగాను, నువ్వు ఇప్పుడు ఇచ్చి మళ్ళీ ఇప్పుడే నన్ను కుమారుని బలిగా ఇవ్వమంటున్నావు ప్రభువా, నేను ఇవ్వను అని చెప్పేసి మరి ప్రార్థన చేయొచ్చు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నేను ఇవ్వను దేవా, నువ్వే ఇచ్చినావు కదా, మళ్ళీ నువ్వే ఎందుకు అడుగుతున్నావు, నేను ఎలా ఇయ్యాలి, నేను ఇయ్యను అని అనడానికి అవకాశము ఉన్నది. కానీ అలా అనలేదు, ఎందుకంటే దేవుడితో ఎలాంటి సహవాసం ఉందో, అతనికి దేవునితో ఎలాంటి స్నేహభావం స్నేహం బంధం ఉందో, అందుకే మరి దేవుడు అంటేనే ఎక్కువగా మరి కుమారుని కంటే ఎక్కువగా దేవుని ఇష్టపడ్డాడు, దేవునితో అలాంటి సహవాసం కలిగి ఉన్నాడు, దేవునితో అలాంటి అనుబంధం కలిగి ఉన్నాడు. కనుక కుమారుడు ఆయన కనబడలేదు. కుమారుడు దేవుడు ఇచ్చాడు, ఆయన ఇచ్చిండు, ఆయన తీసుకుంటున్నప్పుడు నాకేంటి అన్నట్లుగా మరి దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మనమైతే దేవుని సన్నిధిలో ఏదైనా దేవుడు ఇస్తే మరి దాన్ని బట్టి ఇది దేవుడు నువ్వే ఇచ్చినావు కదా, మళ్ళీ నువ్వే ఎందుకు అడుగుతున్నావు, నువ్వు అన్యాయస్తుడు, నువ్వు నిజంగా ఇయ్యలేదు నాకు, ఇట్లా చేస్తున్నావు ఏంటి, అట్లా చేస్తున్నావు ఏంటి అని దేవుని సన్నిధిలో మనమైతే సనిగేవాళ్ళం, గునిగేవాళ్ళం. కానీ అబ్రహాం గారు అలా సనగలేదు. ఇంకా వేరే ఎలాంటి ఆలోచన చేయకుండా దేవుడు అడిగాడు కదా అని, మరి తను ఒక్కడైన కుమారుణ్ణి ఎంతగానో ఇష్టపడ్డ కుమారుణ్ణి
ఎంతగానో ప్రేమిస్తున్న కుమారుణ్ణి మరి దేవునికి ఇవ్వడానికి ముందుకొచ్చాడు. ఎంతగా ప్రేమిస్తున్న కుమారుడు అంటున్నాం కదా, కుమారుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నాడో మనకు కనబడుతుంది ఇక్కడ. అంతకంటే ఎక్కువ దేవుని ప్రేమిస్తున్నట్టుగా మనము అక్కడ కనబడట్లేదు అక్షరాల రూపంలో, కానీ అతనిలో ఆ భావము అని కనబడుతుంది. ఆలోచించండి, కుమారుని కంటే ఎక్కువ దేవుని ఇష్టపడుతున్నాడు, ప్రేమిస్తున్నాడు, దేవునికే ప్రాధాన్యత ఇస్తున్నాడు, దేవునికే అతను అంకితమైపోయినట్టుగా మనకు కనబడుతుంది. ప్రభు అంటున్నాడు, నాకు ఇయ్యడానికి నువ్వు వెనుదీయలేదు అంటున్నాడు. అంటే నిజంగా ప్రభు ఆ మాట అంటున్నాడంటే అతనిలో ఎలాంటి భావం కలిగి ఉన్నాడు దేవుని పట్ల, అతడు ఎలాంటి స్నేహం కలిగి ఉన్నాడు దేవునితో, ఎలాంటి సహవాసం కలిగి ఉన్నాడు దేవునితో. బైబిల్ గ్రంథంలో దావీదు గారు, జోనతాన్ గారు ఇద్దరు స్నేహితులు, చాలా స్నేహితులు, చాలా దగ్గర స్నేహితులుగా కలిసిపోయేదారు. ఆయన మనసు ఈయనకు, ఈయన మనసు ఆయనకు తెలిసినట్లుగా చాలా కలిసిమెలిసి ఉండేవారు. అలాగా దేవునితో మనం అలా కలిసిపోయిన వారుగా ఉండాలి. ఆయన మనసులో ఏదైతే కదులుతుందో మన మనసులో కూడా అదే కదలాలి. ఆయన మనసులో ఏదైతే ఆలోచన చేస్తాడో మనం కూడా అదే ఆలోచన చేయాలి. కొన్ని కొన్ని సందర్భాల్లో భార్యాభర్తలం కానీ లేదా తండ్రి పిల్లల విషయంలో, తల్లి విషయంలో, మనం అందరం ఒక కుటుంబంలో ఉంటాం కదా, మనము ఒకే మాటను ఇద్దరు నోట్లకి వెళ్ళి ఒకటేసారి వస్తుంది, ఒకే ఆలోచన ఇద్దరు ఒకటేసారి ఆలోచన చేస్తూ ఉంటారు. కొన్ని చాలా సందర్భాల్లో పాస్టర్ గారు, నేను అనుకుంటా, ఏదైతే నేను అనుకుంటానో అది ఇక నేను చెప్తామని అనుకుంటానో అతను చెప్పేస్తాడు, అదే సేమ్ మాట, అదే సేమ్ ఆలోచన. అలా ఎన్నో మాటలు మాకు కలిసినాయి. నేను అదే అనుకుంటానా, మీరు కూడా అదే అనుకుంటారా అని చెప్పేసి ఇట్లా అనుకున్న రోజులు చాలా ఉన్నాయి. నేనన్న ముందు చెప్తా, తనన్న ముందు నాతో చెప్తాడు, అలాంటి విషయాలు చాలా ఉన్నాయి. అలా దేవునితో కూడా మనము ఆయన కదలిక ఎలా ఉంది, ఆయన మనసు మన పట్ల ఎలా కదులుతుంది అది మనం గమనించాలి. అంటే అబ్రహాం గారు ఎంత దేవుని గమనించేవాడు, ఎంతగా దేవుని ఇష్టపడ్డాడు, ఎంతగా దేవునితో బంధం, అలాంటి బంధం కలిగి ఉన్నాడు, ఎంత స్నేహితుడిగా కలిసిపోయి ఉన్నాడు, తన మనసేంటో ఎరిగినవాడుగా ఉన్నాడు. అలా అందుకనే కుమారుని కంటే ఎక్కువ దేవుణ్ణి మాటకు విలువనిచ్చాడు, ఎక్కువ దేవుణ్ణి ప్రేమించినట్టుగా మనకు కనబడుతుంది. కనుక అబ్రహాం గారు ఆ దేవుడు చెప్పిన వెంటనే అబ్రహాం గారు కుమారుని బలిగా అర్పించమన్నప్పుడు వెంటనే కుమారుని తీసుకొని కట్టెలను తీసుకొని కత్తిని తీసుకొని చక్కగా వెళ్ళి ఆ కట్టెలను కూడా బాధతో, ఏదో దుఃఖంతో, ఎందుకు దేవుడు ఇట్లా చేసిండని కానీ ఏం ఆలోచన మనసులో లేకుండా చక్కగా, మనం సంతోషంగా ఉన్నప్పుడు బర్త్డే కార్యక్రమం కానీ ఇంకా వేరే పెళ్ళి విషయాల్లో కానీ ఏదైనా ఇంట్రెస్ట్గా మనం ఏదైతే సంతోషంగా ఉన్నప్పుడు ఎట్లాగైతే మనము ఇష్టంగా అన్ని పండుగ వచ్చిందనుకో పండుగకి అన్ని ఇష్టంగా చేసుకొని తింటాం. అలాగే మరి బలర్పించే దగ్గర కూడా అబ్రహాం గారు చక్కగా సంతోషంగా అక్కడ కట్టెలను పేర్చినట్టుగా చూస్తున్నాం. ఆ కట్టెలను ముద్దుగా ఒకదాని మీద ఒకటి అటు ఇటు పడేయకుండా, ఏదో అయిష్టంగా చేయకుండా ఇష్టంగా చేసినట్టుగా ఆ యొక్క ఆ బలి అర్పించే కాడ కట్టెలను పేర్చినట్టుగా మనం చూస్తున్నాం. అలాంటి ఎంత ఆ యొక్క క్రియలోనే, ఆ పనిలోనే అతనికున్న మనసు మనకు కనబడుతుంది. కనుక ప్రియమైన వారలారా, మనమందరము దేవుని పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాం, దేవుని పట్ల ఎలా మాట్లాడుచున్నాం, ఎలా ఆలోచిస్తున్నాం, దేవుని పట్ల ఎంత ఇంట్రెస్ట్ కలిగి ఉంటున్నాం, ఆయన మాటకు ఎంత విలువనిస్తున్నాం, ఆయన మాటను ఎలా అంగీకరిస్తున్నాం, ఎలా అవలంబిస్తున్నాం అనేది మనం ఆలోచించుకోవాలి. ప్రతి చేస్తున్నామంటే ఆ చేస్తున్నాం, విన్నామంటే ఆ విన్నాను, ఆ చేస్తున్నామంటే అప్పుడప్పుడు, అలా కాదు. అబ్రహాం గారిని దేవుడు ఏది చేయమన్నాడో అది చక్కగా ఇష్టంగా మరి చేసినట్లుగా మనం చూస్తున్నాం. నిజంగా మరి
మన రక్త సంబంధం, మన కడుపులో నుంచి పుట్టిన కుమారుణ్ణి మనకు మనమే చంపడము, మనకు మనమే అలా చేయడం అంటే చాలా బాధాకరము, చాలా వేదనకరమైన పరిస్థితి. అయినా కూడా ఆయన సెలవిచ్చిండు గనక, దేవాది దేవుడు లోకరక్షకుడు, ఆయన కంటే ఇంకెక్కువ ఏది లేదు. ఆయనే నాకు సర్వము, ఆయనే నాకు సమస్తము, ఆయన తప్ప ఇంక ఏది నాకు ఈ లోకంలో అక్కర్లేదు అనుకున్నాడు గనుకనే ఆ యొక్క కుమారుని ఇవ్వడానికి సంతోషంగా అతను ఎంతో ఇంట్రెస్ట్గా వెళ్ళి మరి ఆ కుమారుణ్ణి బలి అర్పించడానికి సిద్ధం చేసినప్పుడు దేవుడు ఆయన మీద కత్తి పడకుండా ఆపేశాడు. ఆయనలో ఉన్న ఇంట్రెస్ట్ను, ఆయనలో ఉన్న భయము, ఆ భక్తిని దేవుడు చూసి ఆ కుమారుణ్ణి ఏమి చెయ్యకు, నువ్వు ఒక్కడైన కుమారుణ్ణి నాకు ఇవ్వడానికి నువ్వు వెనుదీయలేదు గనక, అంటే నువ్వు వేరే విషయం వేరే ఇయ్యను అని చెప్పేసి కానీ అలా ఇప్పటిదాకా చెప్పుకున్న రీతిగా అతను ఏమి చేయలేదు గనక ఆ మాటను బట్టి, అలా చేయడాన్ని బట్టి, అలాంటి ప్రవర్తన బట్టి దేవుడు చూశాడు. ఆయన ప్రవర్తన, ఆయన పద్ధతి చూశాడు, ఆయన ఆలోచన చూశాడు, ఆయన మనసును చూశాడు కనుక ఆ కుమారుని ఏమి చేయకు అని చెప్పి ఆపేసి ఆ కుమారుని మళ్ళీ తిరిగి ఆ కుమారునికి బదులుగా గొర్రెపిల్లనిచ్చి బలి అర్పించమన్నాడు. చూశారా ప్రియమైన వారలారా, మన క్రియ, మన ప్రవర్తన, మన మనసు దేవుని పట్ల ఎలా ఉంది, దేవుని పట్ల మనం ఎలా మాట్లాడుచున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడెక్కడ ఏం మాట్లాడుతున్నాం, దేవునికి సాక్ష్యంగా ఉంటున్నామా లేదా, దేవుని యందు భయం ఉంటుందా, మనకు భక్తి ఉంటుందా అనేది మనం కరెక్ట్గా చూసుకొని మరి దేవునిలో కరెక్ట్గా ఉండడానికి, క్రమంగా ఉండడానికి మనం ఇష్టపడ్డప్పుడు దేవుడు ఖచ్చితంగా మరి అబ్రహాం గారిని దీవించినట్లుగా, అబ్రహాం గారిని ఆశీర్వదించినట్లుగా మనల్ని ఆశీర్వదిస్తాడు. అబ్రహాం గారి ఆశీర్వాదానికి మనందరం కూడా వారసులమై ఉన్నాం. అలాంటి కృప మరి దేవుడు అబ్రహాం గారికి ఇచ్చాడు. మనం కూడా దేవుని విషయంలో అలా ప్రవర్తించాలి. దేవుని కంటే ఎక్కువ మనకి ఏమీ లేదు, దేవుడే సర్వము సమస్తము అని మనము దేవుని పట్ల భయం కలిగి ఉండాలి. దాని ఇలాంటి ప్రవర్తనను బట్టి అబ్రహాం గారి విషయంలో, నీవు ఈ పని చేసినావు కనుక నీవు నాకు భయపడి వాడవని నేను చూశాను అంటున్నాడు. కనుక దేవుడు మనల్ని చూసి, మన ప్రవర్తనను చూసి, మన క్రియలను చూసి, ఆయన మాట వినడం పద్ధతిని చూసి మనం కూడా దేవుడు అలా అనగలిగినంతగా, మనము అర్హత కలిగిన వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన త్రోవల యందు నడవడం, ఆయన త్రోవల యందు మనము నడవాలి. ఆయన త్రోవలు అని అంటే ఆయనకు ఈ గల్లి ఆ బస్తి ఈ బస్తి అనే ఆ త్రోవలు, ఆ త్రోవలు అంటే అవి మన జీవితమే ఒక త్రోవ, మన జీవితమే జీవితం అనే ఈ త్రోవ దేవుని త్రోవ అయి ఉండాలి, దేవుని మార్గమై ఉండాలి. దేవుడు ఏమన్నాడు, నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అన్నాడు. మన త్రోవ, మన మార్గము దేవుడే కనుక మన మార్గము దేవుడై ఉన్నప్పుడు ఆ యొక్క మార్గంలో మనం నడవగలుగుతాం. అలా నడిచినప్పుడు మనం ధన్యులుగా దేవుడు ఉంచుతాడు. మరి మనం ధన్యులుగా దేవుడు మనల్ని ఎంచాలంటే ఆయన త్రోవల యందు నడవాలి, ఆయన మార్గంలో మనము నిలిచి ఉండాలి, ఆయన మార్గంలోనే మనము వెళ్ళేవారిగా కనబడాలి దేవునికి. అలా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు. ఆయన మార్గంలో ఏముంటుంది, ఆయన మార్గంలో సత్యం ఉంటుంది, జీవం ఉంటుంది. ఆయన మార్గంలో యథార్థత ఉంటుంది, పరిశుద్ధత ఉంటుంది. ఆయన మార్గంలో నిజం ఉంటుంది. ఆయన మార్గమే మనకు జీవంగా మనం ఎంచుకోవాలి. అలా ఆయన మార్గంలో మనం నడిచిన వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన మాట వినడమే మనం ఆయనకు భయపడము, ఆయన మార్గంలో నడవడమే దేవుడు ధన్యులుగా మనం ఎంచబడతాము దేవుని సన్నిధిలో. అలాగే ఆది కాండంలో 39వ అధ్యాయం 39వ వాక్యం 10వ వాక్యం 39వ అధ్యాయం ఇక్కడ మనకు యోసేపు కనబడుచున్నాడు. అక్కడ దేవుడు
ఆయన అబ్రహాం గారి విషయంలో ఏమన్నాడు, నీవు నాకు భయపడవాడవని నేను ఎరిగి ఉన్నానంటున్నాడు. ఇక్కడ కూడా యోసేపు జీవితంలో కూడా ఒక సంఘటన జరిగి ఉన్నది. 9వ వాక్యం, నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను, కానీ అతడు ఆమెతో క్షీణించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. అలాగా దేవుని సన్నిధిలో యోసేపు గారు మరి దేవుని మాట అంటే దేవుడు అంటే అతడు ఎంతో భయం కలిగిన వాడుగా భక్తి కలిగిన వాడుగా మనకి ఇక్కడ కనబడుచున్నాడు. మరి యోసేపు జీవితంలో జరిగిన సంఘటన మనకు తెలుసు. తనను వాళ్ళ అన్నలందరూ కలిసి మరి కొట్టి బావిలో పడేసి మళ్ళీ తీసి మరి అమ్మేసినట్లుగా మనం చూస్తున్నాం. అమ్మేసినప్పుడు ఆ దేశంలో మరి అతను రాజుగారి ఇంట్లో ఉంటూ మరి బానిసగా అక్కడ పనిచేసుకుంటూ ఉండేవాడు. అలా ఉండే సమయంలో రాణిగారు ఏం చేశారంటే ఇతన్ని విషయంలో మరి రాజు అన్ని పనులు అప్పచెప్పాడు, కానీ రాణి విషయంలో ఏ పని అప్పచెప్పలేదు. కనుక అతనికి అప్పచెప్పిన పనులన్నిటి విషయంలో నమ్మకంగా చేస్తూ ఉండేవాడు. అలాగే రాణి విషయంలో రాణిగారి దగ్గరకు వచ్చేసరికి రాణి కొంచెము అతని విషయంలో చెడుగా ప్రవర్తన చేసేసరికి మరి యోసేపు గారు ఏం చేశాడు, అలాంటి వాటి విషయంలో నేను అలాంటి వాటిని నేను చెయ్యను అని చెప్పేసి, ఎందుకంటే యోసేపు గారితో దేవుడు ఉన్నాడు. యోసేపు గారికి తెలియదు అసలు ఈయన కొట్టుతారని అమ్ముతారని అక్కడ దేశంకి వెళ్తారని అక్కడ పరిస్థితి జరుగుతుందని యోసేపు భక్తునికి తెలియదు. కానీ దేవుడు అతనితోనే ఉన్నాడు. ప్రతి శ్రమలో ప్రతి ఆ యొక్క కలుగుతున్న ఆ శ్రమలో ఆ బాధలో ఆ దుఃఖంలో అన్ని విషయాలలో యోసేపుతోనే దేవుడు ఉన్నట్టుగా చూస్తున్నాం. అలా దేవుడు యోసేపుతో ఉండి అతడు పాపంలో పడకుండా దేవుడు అతన్ని కాపాడాడు. ఎందుకు అలా కాపాడాడు అని అంటే యోసేపు గారు దేవుని యందు ఎంతో భయం కలిగిన వాడుగా భక్తి కలిగిన వాడుగా కనబడుచున్నాడు. ఎందుకంటే యోసేపు జీవితంలో అతని అన్నలు అతను అట్లా చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ కుటుంబంలో అంటే వాళ్ళ పెద్దవాళ్ళకు వాళ్ళ అన్నయ్యలకు ఇష్టం లేకుండా ఉండేది, ఎందుకంటే తండ్రి ఎక్కువగా అతన్ని ప్రేమిస్తున్నాడు అనే విషయంలో. అలాగే యోసేపు గారు ముందు నుంచి తండ్రి మాట వినేవాడు, ముందు నుంచి భయము భక్తి దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉండేవాడు. ముందు నుంచి అతను దేవుడు అతనికి తోడుగానే ఉంటుకుంటూ వచ్చాడు. అలాగే ఈ పాపం చేసే విషయంలో కూడా దేవుడు కృప అతనితోనే ఉండి అతన్ని కాపాడింది. ఆయనను ఆ రాణి ఏం చేసింది, అక్కడ అతన్ని 2 సంవత్సరాలు మరి జైలుకు అప్పచెప్పింది. మరి చెయ్యని నిందను చెయ్యని పాపాన్ని అతని మీద వేసి అతన్ని 2 సంవత్సరాలు జైలుకు అప్పచెప్పింది. అలా జైలుకు అప్పచెప్పినప్పటికీ ఆ జైలు శిక్షను అనుభవిస్తూ కూడా మరి వాళ్ళ అక్కడ అతను మౌనంగానే ఉండి దేవుడు అతనితో ఉన్నాడు అనే ఆ యొక్క అనుబంధము అతను అనుభవించాడు. కీర్తన గ్రంథంలో 16వ కీర్తన 8వ వాక్యం చదువుదా. సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఇలాంటి ఆ యొక్క భావము కలిగిన వాడుగా యోసేపు గారు ఉన్నాడు. సదాకాలము యేసు ప్రభు విషయంలో దేవుని విషయంలో తన మనసును నిలుపుకున్న వాడుగా ఉండేవాడు. తను దేవుని సన్నిధిలో మరి దేవుడు నా పక్కనే ఉన్నట్టు అని అతడు అనుకుని ఏ పాపం చేయకుండా ఏ దేవుని వ్యతిరేకమైనవి ఏమి చేయకుండా అతడు జాగ్రత్త పడేవాడు. కనుక మనం కూడా దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి, మరి దేవునికి వ్యతిరేకమైన ఏదైనా మనకు చేయడానికి అవకాశం వచ్చినప్పటికీ వాటిని చేయకుండా మనము కదలకుండా ఉండాలి అని అంటే దేవుడు నా ప్రక్కనే ఉన్నాడు, నాలోనే ఉన్నాడు, నా ముందు ఉన్నాడు, నా వెనుక ఉన్నాడు, ఇప్పుడు నేను ఇది చేసినప్పుడు దేవుడు చూస్తాడు
అని చెప్పి మనం అనుకోవాలి. అలా అనుకున్న వారంగా ఉంటే దేవునికి భయపడ్డ వారంగా అవుతాం. అలా దేవుడి సన్నిధిలో దేవుడు నా ప్రక్కనే ఉన్నాడు, నేను ఇలాంటి మాటలు మాట్లాడొద్దు, ఇలాంటి పనులు చేయొద్దు, ఇలాంటి ప్రవర్తన మనలా ఉండకూడదని మనం భయం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని పాపం చేయకుండా మరి తప్పించడానికి అవకాశము ఉంటుంది. అలాంటి మనసు మనలో ఉండకుండా పాపం చేసే అవకాశం వచ్చినప్పుడు పాపం చేస్తే మనసు మనకు కలుగుతుంది అని అంటే నువ్వు దేవుడు నీతో ఉన్నాడు అని అనుకోవట్లేదు, దేవుడు నీ పక్కనే ఉన్నాడు అని అనుకోవట్లేదు, దేవుడు నిన్ను చూస్తున్నాడు అని అనుకోవట్లేదు. అందుకనే మనం పాపం చేసే అవకాశం వచ్చినప్పుడు పాపం చేస్తూనే ఉంటున్నాం, మాట్లాడే అబద్ధం ఆడే సమయం వచ్చినప్పుడు అబద్ధం ఆడుతూనే ఉన్నాం, ఎందుకు ఎవరు వినట్లేదని చెప్పి. కానీ దేవుడు వింటున్నాడన్న సంగతి మనం గుర్తెరగకుండా మరి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుచున్నాం, అలా ఇష్టం ఉన్నట్టు ప్రవర్తిస్తున్నాం. అలా ప్రవర్తించకుండా మనలో దేవుని భయము ఉండి దేవుడు నాతోనే ఉన్నాడు, నన్నే చూస్తున్నాడు, ఈ నాలుగు గోడల మధ్యలో ఎవరు లేకున్నా దేవుడు నాతో ఉన్నాడు అని నువ్వు ఎప్పుడైతే దేవుడు ఉన్నాడని అనుకుంటావో అప్పుడే నిన్ను దేవుడు కాపాడతాడు, అప్పుడే దేవుడు నిన్ను ఏ పాపంలో ఏ మోసంలో ఏ ఎలాంటి దుష్కార్యాలలో ఏమీ పడకుండా దేవుడు జాగ్రత్తగా నిన్ను భద్రపరుస్తాడు, నిన్ను కాపాడతాడు. ఇలాంటి వైరస్లు ఇలాంటి రోగాలు భయంకరమైన ఇవ్వచ్చినా కూడా వాటన్నిటి నుండి తప్పిస్తాడు దేవుడు. ఎందుకు అని అంటే మనం దేవుడు ఉన్నాడు అని ఎప్పుడైతే భావం కలిగి ఉంటామో అప్పుడు భయం కలిగి ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని తప్పిస్తాడు. కానీ దేవుడు నా ప్రక్కన లేడులే, ఏదైనా ఏది మాట్లాడినా ఏది చేసినా నడుస్తుందని నువ్వు అలాంటి భావం కలిగి ఉన్నట్లయితే నువ్వు ఏ పాపంలోనైనా పడగలుగుతావు, ఏదైనా చేయడానికి నువ్వు మరి వెళ్తూ ఉంటావు. అలా వెళ్లకుండా ఉండాలంటే యోసేపు వలె మరి అవకాశం వచ్చినా కూడా పాపం చేయకుండా దేవుని భయం కలిగి ఉన్నట్లయితే దేవుడు మనల్ని కాపాడతాడు. అలాంటి పాపంలో మోసంలో పడకుండా మనల్ని దేవుడు రక్షిస్తాడు, కాపాడతాడు. అలా మనం దేవుని సన్నిధిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే అపొస్తల కార్యగ్రంథంలో మరి 2:25 నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటుని ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఇక్కడ ఎల్లప్పుడూ ప్రభువును మనము చూస్తూ ఉండాలి, ఎల్లప్పుడు దేవుని సన్నిధినే చూస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ దేవుడు ఉన్నాడు నాతోని అని దేవుణ్ణి కనిపెట్టుతూ మనం ఉన్నప్పుడు మనం ఎటు కదలని వారుగా ఉంటాము, దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు, మనం కదల్చబడకుండా దేవుడి కృప మనకు తోడుగా ఉంటుంది. ఆయన పట్ల గురి నిలపాలి, ఆయన యందు మనము కనుదృష్టిని ఉంచాలి, ఆయన వైపే మనము చూసేవారిగా ఉండాలి, ఆయన యందే మనము గురి నిలిపిన వారిగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మనం ఈ లోకంలో అన్నిటి విషయంలో విజయమును దేవుడు అనుగ్రహిస్తాడు, దేవుడు మనల్ని కాపాడుతాడు, తన కృపను చూపిస్తాడు. అదేవిధంగా మరి భక్తి అనగానే మనకు మామూలుగా ఇప్పుడు లోకంలో ఉన్న ప్రజలందరూ భక్తి చేస్తూ ఉంటారు, వాళ్ళ భక్తి ఎలా ఉంటుందో అలాంటి భక్తిని వాళ్ళు చేస్తూ ఉంటారు, మనం కూడా అలాంటి భక్తినే చేస్తూ ఉంటాం. వాళ్ళేమో వాళ్ళకు ఏ దినమైతే ఆ గుడికి పోవాలో ఆ దినము చాలా నిష్ఠగా మరి వాళ్ళు భక్తి చేస్తూ ఉంటారు. మనం కూడా క్రైస్తవులంగా ఒక ఆదివారమే మందిరానికి వచ్చి మరి శుక్రవారమే మందిరానికి వచ్చి మరి ప్రార్థన చేసుకుంటూ మళ్ళీ మిగతా దినాలన్నీ అన్నిలలాగా మాట్లాడుతూ అన్నిలలాగా ప్రవర్తిస్తూ అలా ఉండడం అది భక్తి కాదు. భక్తి అని అంటే మనం యాకోబు పత్రికలో ఒక మాటను చూద్దాం. యాకోబు పత్రిక 1:26-27 ఎవడైనా నువ్వు నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తి కలవడునని అనుకున్న ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలమశమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాన్లను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు మరి ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకునుటని అంటున్నాడు దేవుడు. ఇక్కడ భక్తి అంటే ఏంటంటే
మన నోటికి కళ్ళెం పెట్టుకోవడమే భక్తి, అలాగే మన హృదయమును మోసపరచుకొనుచు భక్తిగల వారమని అనుకుంటా ఉంటాం. మన హృదయం మోసం చేస్తూ ఉంటుంది. మన హృదయం అంతయు మరి మోసకరంగా మరి అబద్ధంగా మరి దేవుని వ్యతిరేకమైన క్రియలు కలిగి ఆ దేవుని వ్యతిరేకమైన ఆలోచనలు కలిగి ఇలా దేవునికి ఆయాసకరమైన ప్రవర్తన మన హృదయంలో ఉంటుంది. అలా ఉండుకుంటా కూడా మనము నేను భక్తి చేస్తున్నాను, నాలో భక్తి ఉన్నది అని అనుకుంటే అది వ్యర్థమే. అలాంటి భక్తి కాదు. మనం నోటిని భద్రపరచుకోవాలి, మన నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు ఆవు ఉంటుంది కదా, ఆవు కానీ ఎద్దులు కానీ పొలంలో మరి అవి ఆ యొక్క వడ్లు తినకుండా దానికి కళ్ళెం పెడతారు, అది ముక్కుకు చిక్కము మూతికి పెడతా ఉంటారు. అలాగే అలా పెట్టినప్పుడు తినకుండా ఉంటుంది. అలాగే మనం కూడా ఎక్కువ అనవసరమైన మాటలు మాట్లాడకుండా మనం నోటికి ఏం పెట్టుకోవాలి, కళ్ళెం పెట్టుకోవాలి. అంటే మన నోరుని మన పరిశుద్ధాత్మ దేవునికి అప్పచెప్పాలి. ఈ నోటు ద్వారా ప్రభా మిమ్మల్ని స్తుతించడము, మీ మాటలు మాట్లాడము, మీ సన్నిధిలో ప్రార్థన చేయడము తప్ప వేరే అనవసరమైన మాటలు రాకుండా నా నోటిని మీరు కాల్చండి ప్రభా, నా నోటిని భద్రపరచండి దేవా అని దినదినము మన నోటిని దేవునికి అప్పగించుకోవాలి. దినదినము మన నోటిని భద్రపరచుకోవాలి. అలా భద్రపరచుకోవడమే భక్తి అని యొక్క యాకోబు పత్రికలో వ్రాయబడి ఉన్నట్లుగా మనం చేయాలి. అదేవిధంగా మన హృదయంను మోసపరచుకునే విధంగా మనము మన హృదయములు అన్నీ మోసకరమైనే ఉంచుకొని మరి భక్తి చేస్తున్నామని అంటే ఆ భక్తి వ్యర్థమే అంటున్నాడు. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని వారికి మరి సహాయం చేయడము, విధవరాళ్ళను ఇబ్బందుల్లో పరామర్శించడము, అలాగే ఈ లోక సంబంధమైన మాలిన్యం, ఈ లోక సంబంధమైన మురికి జీవితం, లోక సంబంధమైన పాత జీవితం, ఈ లోక సంబంధమైన మాటలు, లోక సంబంధమైన వ్యవహారాలు మనకు వద్దు. లోక సంబంధమైన సంబంధాలు, బంధాలు మనకు వద్దు. లోక సంబంధమైన పెళ్ళి బియ్యం ఇచ్చుకోవడము, పెళ్ళిళ్ళు చేసుకోవడం లోక సంబంధంగా అలాంటివి చేయకుండా ఉండాలి. అలా చేయకుండా లోక సంబంధమైన మురికిని, లోక సంబంధమైన ఏది కూడా మనం అంటించుకోకుండా జాగ్రత్తగా ఉన్నప్పుడే అదే భక్తి. భక్తి అనగానే ఏదో బైబిల్ పట్టుకొని ఆదివారంలో వైట్ చీర కట్టుకొని వైట్ డ్రెస్ వేసుకొని వచ్చి నాలుగు పాటలు పాడి ఆరాధన చేసి వెళ్ళడం కాదు భక్తి అంటే. అది కాదు భక్తి. దేవుని మాట వినడము, దేవుడు చెప్పింది చేయడము. మరి ఇలాగా మనము ఆ యొక్క లోకంలో ఉన్నాం కానీ లోక మాలిన్యం మనం అంటకుండా చూసుకోవడము, లోకంలో ఉన్న మురికిని మనకు అంటుతుందా లేదా, మన మాటల ద్వారా అంటుతుందా, మరి ఎలాగ మన ఆలోచనల ద్వారా వస్తుందా, మరి మనకు ఉన్న చుట్టురికం ద్వారా, మా చుట్టాల ద్వారా, బంధాల ద్వారా, రక్త సంబంధాల ద్వారా వస్తుందా అలాంటి మురికి అని గమనించుకొని అలాంటి ఆ యొక్క పాత రోత జీవితాన్ని, ఈ లోక సంబంధమైన జీవితాన్ని అంటకుండా చూసుకోవడమే భక్తి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, విధవరాళ్ళను పరామర్శించడం అంటే దేవుని గురించి వాళ్ళకి వెళ్ళి చెప్పాలి, ధైర్యం చెప్పాలి. అమ్మ, ఈ పరిస్థితిలో నువ్వు దేవునిపై ఆధారపడు, ఈ పరిస్థితిలో దేవుడే నీకు భర్త అయి ఉన్నాడు, ఈ పరిస్థితిలో దేవుడే నీకు ఆధారం, ఆయనే తండ్రి తల్లి, ఆయన తప్ప నీకు వేరే ఏ సహాయము ఎవరు ఏమి చేయలేరమ్మా, ఆయనే నీకు సహాయకుడుగా ఉంటాడు, ఆయనే సర్వమును చేయవాడు, ఆయనే సర్వశక్తి దేవుడు అని వాళ్ళతో వెళ్ళి మనం పరామర్శించాలి, చెప్పాలి. మనం ఏం చేస్తాం పరామర్శించడం అంటే, వెళ్ళి ఏదైనా సహాయం చేసి వస్తాం కానీ దేవుని మాటలు చెప్పాం. దిక్కులేని పిల్లలకు మనం ఏం చేయాలి, సహాయం చేయాలి. తల్లిదండ్రులు పాపం చిన్న వయసులోనే చనిపోవడం కానీ లేదా చిన్న వయసులోనే వాళ్ళని విడిచిపెట్టడం కానీ జరుగుతుంది. అలాంటి చిన్న బిడ్డలందరినీ మనం ఆదరించాలి. అలాంటి వారు మనకు కనబడ్డప్పుడు వారికి సహాయం చేయాలి, అవసరం ఉంటే వారిని తీసుకొచ్చుకొని సాధుకోవాలి. అలా మనం చేసిన వారిగా, మనము సహాయం చేసిన వారిగా ఉంటే దేవుడి సన్నిధిలో మనం భక్తి కలిగిన వారిగా ఉంటాం. దేవుని వాక్యాన్ని అందించడం, దేవుని వాక్యాన్ని మనం వాళ్ళకు తెలియజేయడం,
వాళ్ళని దయనపరచడం, వాళ్ళ మనసు నెమ్మది ఉండాలి, వాళ్ళకి ఆహారము ఆరోగ్యము అవి బట్టలు ఇవన్నీ దేవుడు సహాయం చేస్తాడు. కానీ మనము వాళ్ళకి అందించాల్సిన ఆత్మీయమైన జీవితం ఎలా ఉండాలనేది వారిని పరామర్శించినప్పుడు దేవుడు అద్భుత కార్యము చేస్తాడు. అలాంటి భక్తి చేయాలని, అలాంటి భక్తే భక్తి అనబడుతుంది. కానీ ఏదో బైబిల్ పట్టుకొని వచ్చి నాలుగు మాటలు నాలుగు పాటలు పాడి వెళ్ళి మళ్ళీ యథావిధి స్థితిలో మనం అన్నిలలాగా ఉన్నప్పుడు అది భక్తి అనబడదు, ఆ దేవుడు మెచ్చని భక్తి. అలాంటి భక్తి చేయకుండా మనల్ని మనము భక్తి అంటే ఏంటి అనేది తెలుసుకొని అలా ప్రవర్తించడానికి ఇష్టపడదాం. దేవుని సన్నిధిలో దేవుని సహాయమును దేవుని మేళ్ళను అనుభవించుదాం. అదేవిధంగా మత్తయి సువార్త 12:49-50 వాక్యము చదువుకుందాం. ఇదిగో నా తల్లియు నా సహోదరుడును పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు నా సహోదరి నా తల్లియు అని అంటున్నాడు దేవుడు. దేవుని సన్నిధిలో నా తండ్రి చిత్తం, దేవుని చిత్తం చేయడము బట్టే మరి మనం దేవుని బిడ్డలంగా ఉంటాం. దేవుని చిత్తాన్ని మనం చేసేవారిగా ఉండాలి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి. కానీ మనము చేసిందే మనము మాట్లాడిందే దేవుని చిత్తమని అనుకోవడం చాలా పొరపాటు. కనుక దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు, తండ్రి చిత్తం చేయవాడే నా సహోదరి నా సహోదరుడు అంటున్నాడు, నా తల్లి నా సహోదరి అని అంటున్నాడు. కనుక దేవుని చిత్తాన్ని మనము చేయడానికి ఇష్టపడాలి. అలా దేవుని చిత్తాన్ని మనం చేసినప్పుడే మరి మనము దేవుని సన్నిధిలో భక్తి గల వారిగా ఉంటాం. నా సహోదరుడు అని నా సహోదరి అని నా తల్లి అని చెప్తున్నాడు. ఇప్పుడు దేవుని చిత్తంలో లేని వారందరూ ఎవరన్నట్టు, మన సహోదరి సహోదరులు అని మనం అనుకుంటాం. కానీ దేవుడు అనట్లేదు. ఈ లోకంలో రక్త సంబంధం నా రక్త సంబంధం అని, నా అక్క నా చెల్లి నా తల్లి నా తండ్రి అని అనుకుంటాం. కానీ దేవుడు అది అంటలేడు. దేవుని చిత్త ప్రకారం దేవుడు చెప్పిన ప్రకారం ఎవరైతే చేస్తారో వాళ్ళే నాకు తల్లి, వాళ్ళే నా తండ్రి, వాళ్ళే నా చెల్లి, వాళ్ళే నా అక్క, వాళ్ళే నాకు తమ్ముడు, వాడే నాకు అన్న అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వారులారా, యేసుప్రభు రక్తంలో కడగబడిన మనందరము, ఆత్మీయులుగా పిలువబడుచున్న మనందరము, విశ్వాసులుగా అనబడుచున్న మనమందరము, మన రక్త సంబంధం ఎవరు, యేసు చిత్తంలో చేయి ఉన్నవారు. దేవుని చిత్తంలో ఉన్నవాడే మన రక్త సంబంధి, దేవుని చిత్తంలో చేయవాడు చేసేవాడే మన బంధువు, దేవుని మాట విన్నవాడే మనకు అక్క చెల్లి తమ్ముడు అంతే. కానీ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉండి, లోకంకి ఇష్టకరంగా ఉండి, లోకంలో ఉన్నవన్నీ నాయ అనుకునేవాడు మనకు అవసరం లేదు. లోకము మనది కాదు, ఈ లోకము గతించిపోతుంది కానీ దేవుని మాట గతించదు. ఈ లోకం మాటలో లోకంలో ఉన్న వారందరూ గతించిపోతారు కానీ ఆత్మీయులందరూ సజీవులుగా ఉంటారు. కనుక దేవుని చిత్తం చేయవాడే ఎప్పటికీ యుగ యుగములు దేవునితో ఉండేవారు. కానీ ఈ లోక ప్రకారం లోక చిత్తంలో ఉన్నవాడు అపవాది చిత్తం చేయవాడు, ఈ లోకంతో పాటు వాళ్ళు కూడా నాశనం అవుతారు. అందుకనే దేవుని చిత్తం అంటున్నాడు. దేవుని చిత్తంలో ఉన్నవాడే నావాడు అనుకోవాలి. కానీ దేవుని చిత్తంలో లేనివాడు నీవాడు కాడు. ఎప్పుడైతే దేవుని వ్యతిరేకంగా నువ్వు నా దేవుడు ఏమంటున్నాడు, నా తండ్రి చిత్తం చేయవాడే మనకు సహోదరి తల్లి తండ్రి అని అన్నప్పుడు అదే మనం ఫాలో కావాలి, అదే విషయం మనం ఫాలో కావాలి. అలాగే మనం మాట్లాడాలి, మనం కూడా అలాగే అదే దృష్టి కలిగి ఉండాలి. కానీ మనం ఏం దృష్టి కలిగి ఉంటాం, ఇది ఇదే ఆత్మీయత ఆత్మీయతనే, శరీరం శరీరమే అని వాళ్ళ కార్యక్రమాలకు వాళ్ళ అన్ని విషయాలలో మనం వెళ్ళి పాల్గొని వాళ్ళను కూడా ఎంతో దేవుని కంటే ఎక్కువ వాళ్ళకి ఇంపార్టెంట్ ఇచ్చి దేవుని కంటే ఎక్కువ వాళ్ళను ఎంచుకొని దేవుని కంటే ఎక్కువ వారు పెద్దవాళ్ళు కదా అని చెప్పి విలువనిచ్చి అన్ని చేస్తే దేవుడు మనల్ని తొక్కి పెడతాడు, శిక్షిస్తాడు, మనల్ని బాధ పెడతాడు. ఎందుకంటే మనల్ని ఇష్టపడ్డాడు కదా, మనల్ని ఇష్టపడి తన రక్తం నుంచి కొనుక్కున్నవాడు, మనం ఆయన సొత్తు, ఆయన బిడ్డలం. కనుక ఆయన చిత్తం చేయాలి,
ఆయన ఏదైతే అనుకుంటాడో మనం అది అనుకోవాలి. అదే భక్తి, అదే పరిశుద్ధత, అదే నీతి. అందుకనే దేవుని సన్నిధిలో ప్రియమైన వారలారా, దేవుని చిత్తం చేయవాడే మనకు బంధువులు. అంతేగాని దేవుని చిత్త ప్రకారం ఉండకుండా మరి వాళ్ళ చిత్తం చేసుకుంటూ, మన ఇష్టమైన మన చిత్తం చేసుకుంటూ, నేను దేవుని భక్తురాలను, నేను దేవుని చిత్తంలో ఉన్నాను, దేవుడే నాకు దేవుడు అని నీకు నువ్వు సంబరపడిపోతే ఎట్లా? దేవుడు నిన్ను చూసి సంబరపడాలి. నా బిడ్డ, నా సహోదరి, నా కుమారుడు, నా కుమార్తె నా మాటకు లోబడుచున్నారు, నా చిత్త ప్రకారం చేస్తున్నారని దేవుడు యోసేపు వలె, అబ్రహాం గారి వలె మన విషయంలో అలా అనగలగాలి. నీవు నాకు భయపడు వాడవని నేను తెలుసుకున్నాను, ఈ క్రియను బట్టి, ఇలా ప్రవర్తించడాన్ని బట్టి అని అలా దేవుని చేత అనిపించుకోవాలి. మనం మనకు మనంగా మన చుట్టాలను మనం ఏర్పరచుకొని, మనకు మనంగా మనం అన్ని సిక్కుల్లో పడి, మనం అన్ని బంధాలన్నీ బిగించుకొని, ప్రభువా యేసయ్యా నన్ను రక్షించు కాపాడు అంటే ఎలా? కనుక దేవుడు ఏం చేయమంటాడో అదే మనము చేయాలి. అలా చేసినప్పుడే దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. అబ్రహాం గారి ఆశీర్వాదములు మనం వారసులమంటే వట్టిగానేనా? ఆయన ఆశీర్వాదం మనకు వస్తుంది. మనం బ్రతుకుతున్నామంటే దేవుని కృప మన పట్ల ఉన్నది. మనం ఈరోజు ఇలా సజీవులుగా మరి ఆరోగ్యంగా దేవుని సన్నిధిలో నిలబడ్డాము, దేవుని కోసం సాక్ష్యం ఇస్తున్నాం, యేసే దేవుడు అని చెప్తున్నాం అంటే దేవుడు నిన్ను నిలబెట్టుకుంటున్నాడు, దేవుడు మనల్ని రక్షించాడు, దేవుడే కాపాడుచున్నాడు. ఆయన తప్ప వేరే ఏది లేదు, ఆయనే మనకు సమస్తమైన దేవుడు. ఆయన తండ్రిగా మనకు తల్లిగా మనల్ని ఆదరించేవాడు, మనల్ని బలపరచేవాడు, సమస్తము మన కోసము సిద్ధం చేసి ఉంచిన దేవుడు. కనుక దేని విషయంలో మనము చింతించొద్దు, దేని విషయంలో కురిగిపోవద్దు. ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత దేవుని సన్నిధికి వెళ్ళి ఆయనకు మన మనవులను తెలియజేసుకున్నట్లయితే దేవుడు మన మొర వింటాడు, మనకు జవాబును ఇస్తాడు. ప్రేమని వాళ్ళారా, దేవుని సన్నిధిలో తండ్రి చిత్తమే మనం చేయాలి. తండ్రికి ఇష్టమైన కుమారుణ్ణి దేవుడు గద్దిస్తాడు. సామెతలు 3:12 తనకిష్టమైన కుమారుణ్ణి ఆయన గద్దిస్తాడని వాక్య సెలవిస్తుంది. ఆయనకిష్టమైన వారిని దేవుడు ఏం చేస్తాడు? గద్దిస్తాడు. ఎలా గద్దించడం అంటే ఏంటి? కర్ర ఇచ్చి కొట్టుతాడా? గద్దించడం అంటే ఏదో బాధ, ఏదో ఒక రకమైన నొప్పి, ఏదో ఒక రకమైన మన శరీరంలో ఒక ముళ్ళు దేవుడు ఉంచి దేవుడు సెట్ చేస్తూ ఉంటాడు మనల్ని, మనల్ని కడతా ఉంటాడు. మన ఆత్మీయ జీవితంలో దేవుడు క్రమంగా మంచి మార్గంలో, ఆయన మార్గంలో మనల్ని కడతాడు, ఆయన మార్గంలో మనల్ని నిలబెడతాడు, ఆయన మార్గంలో మనం ఆయన కనబడడానికి దేవుడు ఇలాగా ఆయన వైపే చూసేవారిగా మనల్ని చేస్తాడు. అలా చేయడానికి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? శిక్షించి గద్దించి మనల్ని ఆయన బిడ్డలుగా సరి చేసుకుంటాడు. మనం ఇష్టపడ్డ మన పిల్లల్ని మనం ఏం చేస్తాం? వాడు మట్టిలో ఆడుతూ ఉంటే, మట్టి తింటా ఉంటే, తినరా ఏం కాదు, తిను అరుగుతుందిలే ఏం కాదు, దేవుడు సాయం చేస్తాడు అంటామా? మట్టి తింటవేందిరా, మట్టి తింటారా, అన్నం తింటారా, మట్టి తింటారా అని 2 చెంపల మీద కొట్టి వాడిని లాక్కొచ్చి వాళ్ళు మట్టి అంతా తీసేసి శుభ్రం చేస్తాం కదా. అలాగే మనం వంకర మార్గంలో వెళ్తూ ఉంటే దేవుడు మనల్ని లాక్కొచ్చి 2 చెంప మీద వేస్తాడు. ఎలాగేస్తాడు? ఏదో కడుపు నొప్పో, ఏదో అనారోగ్యం అనే ముళ్ళును మనలో ఉంచి దాంతో ఎప్పుడు మనకు ఏమవుతుంది? బాధ కలుగుతుంది. ఎప్పుడు మనకు ఎందుకు నాకు ఇట్లా అయింది, ఎందుకు ఇట్లా అయింది అనే ప్రశ్న వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే దేవుడు నన్ను గద్దిస్తాడు, దేవుడు నాకు క్రమమైన మార్గాలు పెట్టడానికి నాకు ఈ శ్రమను నాకు ఇచ్చాడు అని చెప్పి మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి. మనం ఇంకా వంకర మార్గంలో మాటల ద్వారా ఉంటున్నామా, చూపుల ద్వారా ఉంటున్నామా, క్రియల ద్వారా ఉంటున్నామా, తలంపుల ద్వారా దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నామా? దేవునికి నచ్చదు, ఎందుకంటే ఆయన మనల్ని నిత్యం ఆయనతో ఉంచుకోవడానికి, ఆయన ఆయన దగ్గర కూర్చోబెట్టుకోవడానికి మనల్ని ఏం చేయాలి?
మరి సర్పేసి ఆ మురికి గుడ్డను సర్పేసి నీళ్ళల్లో ఉతుకుతూ ఉంటే తెల్లగా మురికి అంతా పోయినాక మంచిగా అయింది అని చూసుకొని మురిసిపోతాం కదా. అలాగే దేవుడు కూడా మనల్ని మురికిగా ఉన్న మన హృదయాన్ని మనల్ని మరి వాక్యం అనే ఆ యొక్క సర్పుతోటి వాక్యం అనే శుద్ధతోటి మనల్ని ఏం చేస్తాడు, నల్లగొడతాడు, విరగొడతాడు, మళ్ళీ రొట్టెలాగా పిండిలాగా ముద్దలాగా చేస్తాడు. ఆ పిండిని మళ్ళీ రొట్టె చేసి కాల్చినప్పుడే అనేకులకు ఆహారంగా పంచబడుతుంది. అలాగా దేవుడు మనల్ని ఇష్టపడ్డాడు కనుక అలా చేస్తాడు, అలా గద్దిస్తాడు. గద్దించి ఎందుకు గద్దిస్తాడు అని అంటే మనల్ని ఇష్టపడతాడు కనుక, నన్ను ప్రేమిస్తాడు కనుక, నన్ను ఇష్టపడ్డాడు కనుక, నన్ను ఈ లోకంలో నుంచి ప్రత్యేకించుకున్నాడు కనుక అందుకే నన్ను దేవుడు నలగొడుతున్నాడు. అందుకే నాకు శరీరంలో ఇది ఒక రకమైన ఈ ముళ్ళు, ఈ బాధను నాకు దేవుడు కలగజేశాడు. అంతే, దేవానికి వందనాలు. ఈ శ్రమను ఇచ్చినందుకు వందనాలు. ఈ శ్రమ నుండి, బాధ నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు, తప్పిస్తాడు. ఆయన ఈ శ్రమలన్నింటిని ఎందుకు కలగజేస్తున్నానంటే మనల్ని ఇష్టపడి మనల్ని చక్కటి మార్గంలో పెట్టడానికి, క్రమమైన మార్గంలో పెట్టడానికే దేవుడు మనల్ని ఇలా శ్రమకు మరి అప్పచెప్తాడు. కొందరికి కలిగే శ్రమలు పాపాన్ని బట్టి కలుగుతాయి, కొందరికి శ్రమలు దేవుడే మనల్ని గద్దించి బుద్ధి చెప్పడానికి కొన్ని శ్రమలు, కొన్ని బాధలు మనకు అనుమతిస్తాడు. తండ్రి తనకు ఇష్టమైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించే వారిని గద్దించును. మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక దేవుడు గద్దించి మనకు బుద్ధి చెప్తాడు. ప్రేమించని వారిని ఏం చేస్తా, వాడు వేస్ట్, చెప్పినా వేస్ట్ వినడు, వాడు చెప్పుడు వేస్ట్ ఇంకా పోని ఏమన్నా కానీ అని చెప్పి ఏం చేస్తా విడిచిపెడతాం. అలాగే దేవుడు కూడా మనల్ని గద్దిస్తున్నప్పుడు మనం ఏం చేసుకోవాలి, సరి చేసుకోవాలి. ఏ విషయంలో దేవుని వ్యతిరేకంగా ఉంటున్నాం అనేది మనం చూసుకోవాలి, ఒకసారి ఆలోచించుకోవాలి. ఆలోచించి ఆజ్ఞల విషయంలో మరి నేను తప్పిపోతున్నానా, దేవుని మాట వినడం విషయంలో తప్పిపోతున్నానా, దేవుని స్తుతించే విషయంలో, దేవునికి సమయం ఇచ్చే విషయంలో, దేవునికి వాక్యం ధ్యానించే విషయంలో, మరి దేవుని సువార్త చెప్పే విషయంలో ఏ విషయంలో నేను తప్పిపోతున్నా అని మనల్ని మనం పరీక్షించుకొని ఆయన గద్దింపు ఎందుకు నాకు వచ్చింది, నేను ఏదో తప్పు చేస్తున్నాను అని మనల్ని మనం పరీక్షించుకొని కరెక్ట్గా మరి క్రమమైన మార్గంలో మనం అవన్నీ సరి చేసుకుని నడిచినప్పుడు దేవుని ఆశీర్వాదము నువ్వు అడగని అవసరం లేదు. దేవుడు ఆల్రెడీ మనకు బహుమానాల మీద బహుమానాలను సిద్ధపరిచి ఉంచుతాడు. నీకు ఏది అవసరమో దేవునికి తెలుసు, అందుకనే దేవుడు నువ్వు అడగకముందు నీ అక్కర్లన్నీ నాకు తెలుసు అన్నాడు. ఎందుకు మనం ఇవన్నీ దేవుడు చెప్పినట్టు చేసినాం అనుకో, దేవుడు అన్నీ ఆల్రెడీ సిద్ధం చేసి ఇస్తాడు. యోసేపు గారి జీవితంలో కూడా దేవుడు బైబిల్ గ్రంథంలో ఉన్న యోసేపు గారి జీవితంలో కూడా అలాగే, మరి అతని దేవుడు చిన్నప్పటి నుండి కాపాడుకొస్తాడు. వాళ్ళ అన్నల చేతిలో నుండి, ఆ యొక్క ఆ రాణి చేతిలో నుండి, ఆ జైలు స్థితిలో నుండి, అన్ని స్థితిలో నుంచి తప్పించుకుంటూ వచ్చి ఆయనని అక్కడ ఆర్థిక మంత్రిగా చేశాడు. చూసారా, అలా దేవుడు మనల్ని ఆల్రెడీ ఆశీర్వాదం ముందే సిద్ధం చేసి ఉంచుతాడు. కానీ మనకు ఆశీర్వాదం అక్కడ ఉందా సంగతి మనకు తెలియక ఎందుకు ఇట్లా అవుతుంది అని దీని మీదనే మనకు మైండ్ అంత ఉంటుంది. అది ఉండద్దు. ఏదేమైనా దేవుడు ఇది ఇలా నాకు శిక్ష కలిగిస్తున్నాడు, ఇలాంటి బాధ వస్తుంది, ఇలాంటి గద్దిప్పు వస్తుంది అంటే ఇది నా మంచి కోసమే, నేను కరెక్ట్ కావడానికే, నేను సెట్ కావడానికే, నేను సెట్ చేసుకొని క్రమమైన మార్గం నడవడానికి అని చెప్పేసి ఎప్పుడైతే మనం గ్రహిస్తామో అప్పుడు దేవుడు కృప మనకు నిండుగా ఉండి, దేవుడి సన్నిధి మనకు తోడుగా ఉండి ప్రతి విషయంలో మనల్ని క్రమంగా నడిపిస్తూ ఉంటుంది. అలాంటి ఆశీర్వాదము, అలాంటి దీవెన మనము పొందుకోవాలనే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్నాడు. ఈరోజు దేవుడు మాట్లాడుచున్న ప్రతి మాటను మనము మన హృదయాల్లో నాటబడి మన హృదయాల్లో మరి ఫలవర్తంగా ఉండాలని కోరుకుంటూ, విన్న మనందరి జీవితాల్లో వాక్యం ఫలవర్తంగా చేసి మనల్ందరిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రం.
దేవుని వల్ల ధనవంతుడు కాకుండా ధనము సమకూర్చుకునేవాడు ఇలాగుననే ఉండును అని రాయబడ్డ. ఇలాగుననే ఉండును అంటే వెర్రివాని వలనే ఉండును అని అర్థం. అని ధనవంతుడై ఉండి తన దారిద్ర్యం ద్వారా మీరు ధనవంతులు కావాలని తాను దరిద్రుడాయను. డబ్బు అవసరమే, కానీ ఆ డబ్బు దేవుని ద్వారా పొందాలి, ఆ ధనము దేవుని ద్వారా పొందాలి. దేవుని వల్ల మనం ధనవంతులం కావాలి, దేవునికి ఇవ్వకుండా ధనవంతులం కాలేము. ఈ విషయం గమనించాలి. మెంటల్గా పొట్టి వాళ్ళం, మానసికంగా మనం బుద్ధిమాంద్యం కలిగిన వాళ్ళం. ఆయన ఫిజికల్గా పొట్టివాడు కానీ మెంటల్గా పొడుగువాడే. చూడలు నాశపడి ఊరుకోలేదు, కనబడకుండా ఉంటాయి. పరిగెత్తుకొని చెట్టు ఎక్కేశాడు. జక్కయ్యలో చక్కటి కోణం గమనించాడు. పొట్టివాడైనందున చూడలేకపోయాడు. మన మానసిక బుద్ధిమాంద్యం కలిగినప్పుడు మనం వేసిన చూడలేము. దేవుని వాక్యంలో రాయబడ్డది చూడండి, ఆసక్తి విషయంలో మాందులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభును సేవించండి. నీకు లోకం ఆటంకం కావచ్చు, బంధువుల ఆటంకం కావచ్చు, స్నేహితుల ఆటంకం కావచ్చు, అలాగే నీ భార్య లేదా నీ భర్తే నీకు ఒక ఆటంకంగా అభ్యంతరకరంగా ఉండవచ్చు. ఇంత ఆశ, అతనిలోని ఆశ తను ఏమి చేస్తున్నాడో కూడా గమనించలేకుండా ఆయన ఆశ అంత తీవ్ర స్థాయిలోకి వెళ్ళిపోయింది. ప్రియ దేవుని సంఘమా సమాజమా, మనం కూడా దేవుని విషయంలో అంత ఆసక్తి కనబడదాం. అలాగే ఆ చెట్టు మీద ఉన్న జక్కయ్య దగ్గరికి తీరా యేసు ప్రభువు వచ్చేసాడు. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కళ్ళెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసిందని చెప్పగా త్వరగా దిగి సంతోషంతో చేసుకున్నాడు. మనం ఉన్న స్థితిలో నుంచి దేవుని సన్నిధికి దిగాలము అని దాని అర్థము మనం తగ్గించుకోవాలి. చెక్కయ్యలోని ఆసక్తిని, చెక్కయ్యలోని తగ్గింపును, చెక్కయ్యలోని నాయన ఆ ఆనందాన్ని మా అందరికీ అనుగ్రహించండి. దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మనల్ని ప్రేమించి మరొక మాసం దేవుని పరిశుద్ధ పునరుత్థాన ఆదివారాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. గడిచిన 6 మాసాలు ప్రభు మనల్ని కాపాడాడు. సంవత్సరములు జరుగుచుండగా దేవుని కార్యాలను దేవుడు నూతన పరచువాడే ఉన్నాడు. ముందున్న 6 మాసాలు కూడా దేవుడు మనల్ని తన కృపలో భద్రపరిచి తనకు నమ్మకస్తులంగాను, ఆయనకు విధేయులంగాను, ఆయనకు ప్రేమైన వారంగాను ఉన్నట్లు ప్రభువే మనకు తన కృపను అనుగ్రహించును గాక. ఆమెన్. ఇది నా ధ్యానాంశంగా లూకా సువార్త 19వ అధ్యాయంలో నుంచి కొన్ని వాక్యాలు చదువుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయము 1 నుంచి 9 వాక్యాల్లో మరి కొన్ని వాక్యాలు చదువుకుని ప్రార్థన చేసుకుని క్లుప్తంగా వాక్యం ధ్యానం చేసుకుందాం. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండె పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్యను పేరుగలొకడు యేసు ఎవరో అని చూడగోరును గాని పొట్టివాడైనందున జనులు గుంపుకూడి ఉండుట వలన చూడలేకపోయెను. చిన్న ప్రార్థన చేసుకుని మనం 1 నుంచి 9 వాక్య భాగాలను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, నిన్న నేడు నిరంతరము మారని వాడవు, మార్పు లేని వాడవుగా ఉన్నావు. మానవుడు రొట్టె వలన మాత్రమే జీవించడని, నీ యొక్క వాక్యం వలన మనుషుడు జీవించడని సెలవిచ్చిన దేవుడవు. అలాగే నీ వాక్యము చేత మాకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, మాకు కావలసిన బలమును మాకు అనుగ్రహిస్తూ నీలో ఆనందించుటకై, నీలో సంతోషించుటకై, నీలో ఫలించుటకై, నీలో మేము చెల్లించగలిగిన కృప మాకు అనుగ్రహించారు నాయనా, మీకు స్తోత్రాలు. చదివిన వాక్య భాగంలో నుంచి నాతో మాతో మాట్లాడండి నాయనా. నీ పరలోకపు అగ్ని చేత నన్ను కాల్చి పుటం వేయండి, నీ పరలోకపు తైలముతో నన్ను నింపండి,
నీ అభిషేకముతో నన్ను నింపండి, నా నోటికి తోడుగా ఉండండి, చెప్పవలసిన విషయాన్ని బోధించండి. నీ వాక్యములో నుంచి ఆశ్చర్యమును, ఆనందమును, క్షేమమును, మేలును, ధైర్యమును, అలాగే మా జీవితాలకు దిద్దుబాటు సంగతులను మేము చూడగలిగిన కన్నులను మాకు అనుగ్రహించండి, లోబడగలిగిన మంచి మనస్సును మాకు అనుగ్రహించండి, మమ్మల్ని అందరిని దీవించండి. యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మనం చదివిన వాక్య భాగములో లూకా సువార్త 19వ అధ్యాయము 1 నుంచి 9 వాక్య భాగాల్లో మనం గమనిస్తే, అక్కడ ధనవంతుడు, సుంకపు గుత్తాధారుడు జక్కయ్య అనే పేరు కలిగిన ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ధనవంతుల పేర్లు కొన్నిసార్లు రాయడం దేవుడు ఇష్టపడినట్టుగా మనం గమనించవచ్చు. బైబిల్ గ్రంథంలో ఇంకొక ధనవంతుడు ఉన్నాడు, కానీ దేవుడు అతని పేరు రాయడానికి కానీ తన వృత్తి, తన ఉద్యోగం ఏంటో రాయడానికి కానీ ఇష్టపడలేదు. కానీ ఇక్కడ మాత్రం స్పెసిఫిక్గా ప్రత్యేకంగా ధనవంతుడు అని, సుంకపు గుత్తాధారుడని, అలాగనే ఆ ధనవంతుని పేరు జక్కయ్య అని దేవుడు మెన్షన్ చేయడం మనం గమనించాలి. సుంకపు గుత్తాధారుడు, అలాగే ధనవంతుడు జక్కయ్య. ప్రభుత్వ ఉద్యోగి, పన్ను వసూలు చేసే ప్రభుత్వ ఉద్యోగి జక్కయ్య, అలాగనే ధనవంతుడు సుంకపు గుత్తాధారుడు, ధనవంతుడు ఆయన పేరు జక్కయ్య. దేవుడు ధనవంతుడని రాయించడంలోని ముఖ్య ఉద్దేశము మనం గమనించాలి. మనుషులంగా మనము ధనవంతులంగా ఉండాలని, ధనం సంపాదించుకోవాలని చాలామందిలో ఆశ ఉంటుంది. ఆశ లేని వారికి ఎవరికి లేదు, ఆశ అందరికీ ఉంటుంది. ధనవంతులంగా ఉండాలి, డబ్బు ఉండాలి, మంచి ఫెసిలిటీస్ ఉండాలి అని ఆశ కలిగి ఉంటాం. ధనవంతుడు అని రాయించడంలోని దేవుని యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనం గమనించాలి. ధనవంతులము కావాలి, ధనంగా సంపాదించుకోవాలి అంటే మనకు రెండు మార్గాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఒకటి, దేవుణ్ణి కలిగి ధనవంతులం కావడం, దేవుడు లేకుండా ధనవంతులం కావడం, రెండు విధాల ధనము గురించి రాయబడింది బైబిల్లో. అలాగే దేవుని వాక్యంలో మనం గమనిస్తే ఇక్కడ దేవుణ్ణి కలిగి ధనవంతులం, దేవుడు లేక ధనవంతులం, దేవునికిచ్చి ధనవంతులం, దేవునికి ఇవ్వకుండా ధనవంతులం, దేవునికిచ్చి పేదవారం, దేవునికి ఇవ్వకుండా పేదవారం. కనుక ధనము మానవుని మీద చాలా ప్రభావమును చూపిస్తుంది. కనుక విశ్వాసులమైన మనము, దేవునిలో నమ్మకం ఉంచిన మనము, యేసు దేవుడిగా విశ్వసించిన మనము, దేవుని వాక్యంపై, దేవుడు చెప్పే మాటపై, దేవుని ఆజ్ఞపై మన దృష్టిని పెట్టాలి. దేవుని వాక్యంలో రాయబడ్డది సామెతల గ్రంథం గమనిస్తే 23వ అధ్యాయంలో 4వ వాక్యం చూస్తే, ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము, నీకట్టి అభిప్రాయం కలిగినను దానిని విడిచిపెట్టుము, నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోను, నిశ్చయంగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును, పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. ధనము మీద దృష్టి పెట్టినా, ధనము సంపాదించుకోవాలని ఆశ కలిగినా అది పోతుంది, ఎగిరిపోతుంది అని రాయబడ్డది దేవుని వాక్యంలో. కానీ అందరిలో కాదు, అలా అందరిలో జరగదు. ఎందుకంటే చాలామంది డబ్బులు సంపాదించుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, విశ్వాసులలో ధనవంతులు ఉన్నారు. దేవుని మూలంగా ధనవంతులం కావాలి, దేవుని కాన్సెప్ట్ అది, దేవుని ఆశ అది. ఈ బైబిల్ గ్రంథంలోనే ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు తన కొట్లను పెద్దవి చేసి ఆ కొట్లలో ధనము ధాన్యాన్ని నింపి తన ప్రాణంతో అంటున్నాడు, నా ప్రాణమా, అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగము, సంతోషించుము అని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నువ్వు సిద్ధపరిచిన ఎవని అగును అన్నాడు. దేవుని వల్ల ధనవంతుడు కాకుండా ధనము సమకూర్చుకున్నవాడు ఇలాగుననే ఉండును అని రాయబడ్డది. ఇలాగుననే ఉండును అంటే వెర్రివాని వలనే ఉండును అని అర్థం. దేవుని వలన కాక అనే మాట గమనించండి అక్కడ. దేవుని వలన, దేవుని ఎడల ధనవంతుడు కాక, తన కొరకే సమకూర్చుకున్నవాడు.
అంటే దేవుని ద్వారా మనం ధనవంతులం అవుతాం. దేవుడు కేవలం మన పాపమును క్షమించుటకు పాపములను నుంచి రక్షించుటకే యేసు ఈ లోకానికి రాలేదు, మనల్ని ధనవంతులుగా చేయడానికి కూడా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కొరింథీ రాసిన 2:8-9 గమనించండి. మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తును కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యం ద్వారా మీరు ధనవంతులు కావాలని తాను దరిద్రుడాయెను. ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యత ద్వారా మనం ధనవంతులం కావాలని ఆయన దారిద్రతను అనుభవించాడు. కానీ చాలామంది ప్రభు నమ్ముకొని కూడా ఇప్పటి వరకు దరిద్రతలోనే ఉన్నారు. చాలామంది విశ్వాసుల్లో చాలామందికి ఫైనాన్షియల్ ప్రాబ్లం, చాలామందికి ఫైనాన్షియల్ ప్రాబ్లం, కొంతమంది సేవకులకు ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఆర్థిక సమస్య. విశ్వాసుల జీవితంలో చాలా వాళ్ళ విశ్వాసాన్ని గలిబిలి చేస్తుంది. మీరు గమనించాలి, బిలాము అంతటి గొప్ప ప్రవక్తనే ధనము అతని మనసును మార్చేసింది. మీరు వాక్యం వినే మీరైనా వాక్యం చెప్పే నేనైనా బిలమంతటి గొప్ప భక్తులం కాము. అంత గొప్ప భక్తుని మనసు ధనము మార్చింది అంటే నీ మనసు ఎంత తొందరగా మార్చబడడానికి అవకాశం ఉంటుందో గమనించాలి. కనుక మన మనస్సు దేవుని మీద, దేవుని వాక్యం మీద, దేవుని ఆజ్ఞ మీద, దేవుని వాగ్దానం మీద మన మనస్సు నిలుపుకోవాలి. మనకున్న సమస్యలలో దేవుని వైపు చూడడం నేర్చుకోవాలి. డబ్బు అవసరమే, కానీ ఏ విధంగా మన సహాయం తీర్చబడుతుంది? కేవలము అన్ని అవసరతలు డబ్బు వల్లనే తీర్చబడాలి. దేవుడి అద్భుతమైన కార్యాల ద్వారా మన సహాయము తీర్చబడుతుంది. కానీ దేవుడు డబ్బును సహాయం చేస్తాడు, ధనాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఇక్కడ జక్కయ్యను గురించి దేవుడు ధనవంతుడు అని రాయించడంలో మనమందరం దాని గురించి చాలా ఆలోచన చేయాలి. ఈరోజున చాలామంది సేవకులలో, చాలామంది విశ్వాసులకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఆర్థిక పరమైన అప్పులలో ఉన్నారు. చాలామంది అప్పు చేసి మందిరాలు కట్టడం, అప్పులు చేసి పెళ్లిళ్ళు చేయడం, గృహాలు కట్టుకోవడం, దేవుడిస్తాడు అన్న విశ్వాసముతో డబ్బులు ఇస్తాను, నువ్వు పెళ్లి చేయి నీకు డబ్బులు ఇస్తాను, నువ్వు మందిరం కట్టు నీకు డబ్బులు ఇస్తాను. దేవుని దగ్గర ఎలాంటి మరి పర్మిషన్ కానీ దేవుని యొక్క సలహా కానీ తీసుకోకుండానే మరి విశ్వాసులంగా సేవకులంగా కొంత ధైర్యము మనము చేసి మనము అప్పులు చేసి పనులు చేసి మరి అప్పుల పాలై అలాగే ఉండిపోయే పరిస్థితులు ఎదురైనాయి చాలా మందికి. దాని మూలంగా ఆర్థిక సమస్యలు ఎదురైనాయి. అందుకని దేవుని వాక్యంలో ఒక మాట రాయబడ్డది, నన్ను అడగకనే ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందురు. నన్ను అడగకనే ఆలోచన చేశారన్న దేవుడు, అడగకనే. కానీ ప్రభువును ప్రభు చెప్పే వాక్యము, ఆ వాగ్దానాలు, ఆజ్ఞలు మనం తప్పకుండా గాయకొనాలి. ఈరోజున చాలామంది ధనవంతులుగా ఉన్నవారు ఉన్నారు, విశ్వాసులలో, సేవకులలో. చాలామంది పేదరికంలో ఉన్నవాళ్ళు ఉన్నారు, విశ్వాసులలో, సేవకులలో. ఒక విషయం బైబిల్ చెప్పింది ఏంటంటే, ధనము మనం ధనవంతులం కావాలని దేవుడు దారిద్రతను సిలువలో భరించాడు. మనం ధనవంతులం కావాలి అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞను మనం గైకొనాలి. దేవునికి ఇచ్చి దేవుని శోధించమని చెప్పి రాబడేది బైబిల్లో. అదే ఆజ్ఞలో దేవుణ్ణి శోధించకూడదు అని రాయబడ్డది. ఆజ్ఞలో అదొక ఆజ్ఞ, కానీ దేవునికి ఇచ్చి శోధించమని రాయబడ్డది బైబిల్లో, మలాఖీ 3:10. ఇంకా ఏరే విషయంలో శోధించద్దు, శోధించకూడదు అది, ఎందుకంటే అది దేవుని దృష్టిలో చాలా పాపము, దోషం. అది దేవుణ్ణి శోధించకూడదు. కానీ ఇక్కడ మాత్రము నువ్వు ఇచ్చి దేవుని శోధించమని రాయబడ్డది బైబిల్లో, మలాఖీ 3:10. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి, దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల
నేను ఆకాశపు వాక్యాలను విప్పి పట్టజాలనంత విస్తారంగా దేవునిను గుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. మందిరములో ఆహారం ఉండునట్లుగా మనం పదవ భాగం అంతయు తీసుకుని వచ్చినప్పుడు అది చేసి మనం శోధించాలంట. ఎందుకంటే మనకు ఎన్నో అవసరతలు ఉంటాయి గనక అవన్నీ తీర్చబడాలి గనక. దేవా నీకు పదవ భాగం ఇచ్చాను, ఇక మరి స్కూల్ ఫీజు కట్టాలి, హౌస్ రెంట్ కట్టాలా, రేషన్ తీసుకొచ్చుకోవాలా, మెడికల్ హెల్ప్ కావాలి దేవా, శోధించడం అంట దేవుణ్ణి. దేవునికి ఇచ్చి దేవుని శోధించడం అన్నాడు. దేవునికి ఇవ్వకుండా శోధించడం అనేది పాపం. ఆ మాట కూడా మీరు గమనించండి, నిర్గమకాండం 20:7 నిర్గమకాండము 20:7 నీ దేవుడని యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు. యెహోవా తన నామమును వ్యర్థంగా ఉచ్చరింపు వాడిని నిర్దోషిగా ఎంచడు, దోషిగా ఎంచుతాడు. వ్యర్థంగా ఉచ్చరించడం అంటే ప్రతిదానికి దేవుని పేరు మెన్షన్ చేయడం. మనం చేసే పనులు మనం చేయాలి, దేవుడు చేసే పనిని దేవునికి అప్పగించాలి. కనుక ధనవంతుడైన జక్కయ్య, ఆయన ధనవంతుడు ఎలాగయ్యాడు? ఆయన చేస్తున్న ఉద్యోగము ప్రభుత్వ ఉద్యోగం. అక్రమంగా సంపాదించాడు, అన్యాయంగా సంపాదించాడు. ఈరోజున చాలా మంది విశ్వాసులు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారు, కానీ దేవునికి ప్రభుత్వానికి నమ్మకంగా లేని వారు చాలామంది ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే వాళ్ళ ఇంట్లో అన్ని మెడిసిన్స్ కనబడతా ఉంటాయి. ప్రభుత్వ మరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేసే వారి ఇంట్లో అన్ని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉన్న వస్తువులన్నీ ఉంటాయి. ఇంట్లో లంచాలు తీసుకుంటా అంటారు, డబ్బుకు ఆశపడి అక్రమంగా అన్యాయంగా సంపాదించుకుంటా అంటారు. వాక్యం వినే మీలో, ఈ వాక్యం చూస్తున్న మీలో విశ్వాసులై ఉండి, ప్రభుత్వ ఉద్యోగులై ఉండి, ప్రభుత్వ ఆసుపత్రులలో, ప్రభుత్వ కాలేజీలలో, స్కూళ్లలో, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ అక్రమంగా అన్యాయంగా మమ్మల్ని ఎవరు చూడట్లేదుగా అని చెప్పి మీరు అన్యాయము అక్రమంగా నడుచుకున్న వారైతే ఈ రోజు నుంచైనా దానిని మీరు ఆపు చేయాలని దేవుని నామంలో మీకు విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే దాని మూలంగా మనకు శాపమే కానీ ఆశీర్వాదము రాదు. అన్యాయంగా ఆ డబ్బును మనం తీసుకుంటున్నాం కనుక. కనుక అలాంటి పనులు చేయకుండా మనము యథార్థంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం, ఒక మాదిరికరంగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. డబ్బు అవసరమే, కానీ ఆ డబ్బు దేవుని ద్వారా పొందాలి, ఆ ధనము దేవుని ద్వారా పొందాలి. దేవుని వలన మనం ధనవంతులం కావాలి. దేవునికి ఇవ్వకుండా ధనవంతులం కాలేం. ఈ విషయం గమనించాలి. కొంతమంది చర్చిలలో సంఘాలలో కూడా కొందరు చూపులకు లేదా చూసే వాళ్ళ దృష్టిలో మంచివారంగా గొప్పవారంగా ఇచ్చేవారంగా కనబడేటట్లు కూడా ఇస్తూ ఉంటారు. ఇన్ఫార్టీ ఫీలింగ్స్ ఉంటాయి కొన్ని దానికి. అలా కాదు, నీకు ఉన్నదాన్ని బట్టి ఇవ్వడం కాదు, ఎవరో ఇస్తే ఇవ్వడం కాదు, నువ్వు దేవుని నమ్మిన దాన్ని బట్టి ఇవ్వడం కాదు, ఇదేది కాదు. నీ పాపముల కొరకు, నీ దోషం కొరకు, నీ రోగం కొరకు, నీ దరిద్రత కొరకు, నీ దుఃఖం కొరకు యేసు సిలువలో మరణించాడు, లేచాడని నువ్వు నమ్మి ఆయన ఆజ్ఞను గాయకొనాలి. ఆయన ప్రేమించటం ద్వారా నువ్వు ఇవ్వగలుగుతావు. చర్చికి వస్తే ఇవ్వవలసి వస్తుందని చర్చికి రాకడం మానేయడం కాదు. దేవునికి ఇవ్వడం మానేస్తే చర్చికి రాకుండా ఉండడం అయిందని చెప్పేసి దేవునికి ఇవ్వకుండా ఉండడం కాదు. ఇవి రెండు తప్పే. నువ్వు చర్చికి రావాలి, సహవాసంలో పాల్గొనాలి, అలాగే దేవునికి నీ పదవ భాగం ఇవ్వాలి. యాక్చువల్గా పదవ భాగం అనేది దేవుంది. అది మీకు ఇంతకుముందు కూడా చెప్పాను ఒకసారి ప్రసంగంలో. నీవేమి ఇస్తున్నావు దేవునికి? నీ సంపాదించిన దాంట్లో పదవ భాగం దేవునిది అయితే నీలో ఉన్న ఆ 90% నీవు దేవునికి ఇచ్చినప్పుడు నువ్వు దేవునికి ఇచ్చినట్టు లెక్కకు వస్తుంది. మీరు బైబిల్ గమనించండి, మత్తయి సువార్త 6:20 పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి అని రాబడ్డది. పరలోకమందు మీరు ధనాన్ని కూర్చుకొనండి, జమ చేసుకోండి. పరలోకములో ధనం సమకూర్చుకోమన్నాడు. ఈ లోకల్లో ఉన్న బ్యాంకులో మనం డబ్బు కూర్చుకోవడం కాదు. పరలోకంలో ఎలా డబ్బు కూర్చుకోగలుగుతాం? మరి పరలోకపు బ్యాంకులో మన డబ్బును జమ చేయాలి, మన డబ్బును జమ చేయాలి. నువ్వు దేవుని డబ్బే దేవునికి ఇస్తున్నావు, దేవుని డబ్బు దేవునికి ఇచ్చి నేను దేవునికి ఇచ్చిన అనే ఫీలింగ్లు చాలా మంది క్రైస్తవులు ఉన్నారు. దయచేసి జాగ్రత్తగా ఈ వాక్యాన్ని గమనించాలి.
క్రైస్తవ లోకమంతా పదోభాగం ఇవ్వడం గురించి బోధించింది. వాక్యం కూడా చెప్తుంది పదోభాగం అని, కానీ అందులో పదోభాగం దేవునిదని చెప్పండి కనుక మరి మనం కూడా దేవునికి ఇవ్వాలి కదా, ఇవ్వాలి కదా. ప్రసంగ గ్రంథం చూడండి ఒకసారి, ఈ బైబిల్ గ్రంథంలో ప్రసంగ గ్రంథం చూడండి. ప్రసంగ గ్రంథము 5:19. దేవుడు ఒకనికి ధన ధాన్య సమృద్ధిని ఇచ్చి దాని అందు ధన భాగము అనుభవించుటకును అనే మాట గమనించండి. ఒకనికి ధన ధాన్య సమృద్ధిని ఇచ్చి దాని అందు తన భాగము అనుభవించుటకును అనే మాట రాబడ్డది. తన భాగం అనుభవించుటకును, ధన ధాన్య సమృద్ధిని ఇచ్చి అనే మాటను పట్టుకొని మాకు దేవుడు ధన ధాన్య సమృద్ధి ఇవ్వలేదు, ఏదో మాకు కొంత ఇచ్చాడని చెప్పి లాజిక్ ప్రశ్న అయ్యద్దు. నీకు 10 రూపాయలు ఇచ్చినా, 10,000 ఇచ్చినా, 10 కోట్లు ఇచ్చినా దానిలో నీ భాగము వేరే, దేవుని భాగము వేరే. నీ భాగము అనే మాట అండర్లైన్ చేసుకోండి. నీ భాగములో నుంచి దేవునికి ఇచ్చినప్పుడు నువ్వు దేవునికి ఇచ్చిన లెక్కలకు వస్తుంది, అది పరలోకములో నీ కొరకు ధనం సమకూర్చబడినట్టు కౌంట్లోకి వస్తుంది. నీ డబ్బులో నుంచి దేవునికి ఇవ్వకుండా ఉంటే నీ అకౌంట్లో పరలోకంలో డబ్బులు ఏముండవు. ఈ విషయం గమనించాలి. ఆ పదోభాగం అనేది దేవునికి సంబంధించింది, అది దేవుని దేవునికి ఇచ్చేసినావు. నీలో నీ దాంట్లో దేవునికి ఇవ్వాలి కదా. అలా కూడా చాలా మంది పేదరికంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, ధనవంతులుగా ఉన్నవారు ఉన్నారు. ధనవంతులుగా ఉన్నంత మాత్రాన ఆశీర్వాదం కాదు, పేదవారిగా ఉన్నంత మాత్రాన పాపులు కారు. ఇది విషయాన్ని కూడా కన్ఫామ్గా ఉండాలి. మీరు కొంతమంది దేవునికి ఇచ్చే వాళ్ళల్లో కూడా కొన్నిసార్లు దేవుడు వారిని విశ్వాస జీవితాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఇచ్చేవారై ఉన్నప్పటికీ పేదవారగానే ఉంటాడు కొంతమంది. కొన్నిసార్లు దేవుడు అలా చేస్తాడు, ఎందుకని ఇవాళ ఇవ్వగానే రేపు ఆశీర్వాదం రాకపోవచ్చు. ఇవాళ పంట వేస్తే రేపే మనం పంట కోస్తామా? కానీ దేవుడు కొన్నిసార్లు మన విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవునికి నమ్మకంగా ఇచ్చినప్పటికీ మనము ఆశీర్వాదము దేవునను అనుభవించడానికి కొంత టైమును దేవుడు మరి పెడతా ఉంటాడు. అలాంటి టైంలో కూడా మీరు ధైర్యంగా ఉండాలి దేవునికి ఇచ్చే విషయంలో. కనుక ధనవంతుడు, ఈ విషయాన్ని మనం మనసులో పెట్టుకోవాలి. ధనము దేవునికి ఇవ్వకుండా మనం పరలోకం వెళ్ళలేము. ఈ విషయం గమనించాలి. నువ్వు ప్రభు నమ్మినప్పటికీ, బాప్టిజం తీసుకున్నప్పటికీ, ప్రభు బలిలో పాలు పొందినప్పటికీ దేవునికి ఇవ్వకపోవడం వల్ల నువ్వు దొంగగానే ఉన్నావని బైబిల్ చెప్తుంది. శాపగ్రస్తులై ఉన్నానని బైబిల్ చెప్తుంది. బల్ల తీసుకునే వాళ్ళు, మీరు పదభావం ఇచ్చిన తర్వాతనే బల్లలో పాలు పంపులు పొందాల. నువ్వు దేవుని నమ్మినానికి అది పెద్ద గుర్తు అది, ఎందుకంటే దేవుని నమ్మన వాడు ఇవ్వడు కదా. కొంతమంది నమ్మని వాళ్ళు కూడా ఇస్తా అంటారు, ఇచ్చినంత మాత్రం నమ్మినట్టు కాదు, ఇవ్వకుండా మాత్రాన నమ్మినట్టు కాదు. ఈ విషయం కూడా మనకు క్లారిటీగా ఉండాలి. ఇందులో లూకా సువార్త 12వ అధ్యాయంలో మనం గమనిస్తే 20వ వాక్యంలో ఒక మాట గమనించండి. లూకా సువార్త, దేవుడు అంటాడు, వెర్రివాడే ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, నీ సిద్ధపరిచినవి ఎవని అడుగును. సిద్ధపరిచిన వాడిని ఎవరు ప్రాణాన్ని అడుగుతాడు దేవుడు ఈరోజు రాత్రి, ఆయన ప్రాణం నరకానికి వెళ్తుంది. అలాగనే 1 కొరింథీయులు 6:10 దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. కొంతమంది దేవుడు అక్కడ మెన్షన్ చేశాడు, దొంగలైనా లోబులైనా త్రాగుబోతులైనా దూషకులైనా దోచుకుని వారైనా పరలోక రాజ్యానికి వారసులు కారు. మరి పత్రిక రాసింది ఎవరికి చూడండి, ఫస్ట్ అధ్యాయంలో 1:2 చూడండి. కొరింథీ 1:2 దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుగా ఉండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సుసెస్తెనేసును కొరింథులో ఉన్న దేవుని సంఘమునకు అరగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకును ప్రభుగా ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించే వారందరికీ శుభమని చెప్పి రాయబడిన పత్రిక ఇది. అన్నిలకు రాసిన పత్రిక కాదు, పరిశుద్ధులుగా ఉండుటకు ప్రత్యేకించబడిన వారికి రాయబడిన పత్రికలో దొంగల గురించి మెన్షన్ చేశాడు పౌలు గారు. వారికి రాస్తున్నారు ఆ లెటర్, అది అన్నిలకు రాస్తున్న లెటర్ కాదు. దొంగలంటే లోకస్తులు దొంగలు కాదు, ప్రభును నమ్మిన వాళ్ళు దొంగలు, ఇవ్వకుండా ఉన్నవాళ్ళు దొంగలు అంటుంది వాక్యం. కనుక ఇలాంటి వాళ్ళలో దొంగలు ఉన్నారు, లోబులు అంటే పిసినారులు ఉన్నారు, త్రాగుబోతులు ఉన్నారు, దూషకులు ఉన్నారు, దోచుకుని వారు ఉన్నారు. ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా మందిరానికి వెళ్ళి ప్రభు నమ్ముకొని ఇంకా దొంగలుగా దోచుకునేవారుగా త్రాగుబోతులుగా
పిసినారుగా ఉన్నట్లయితే ఈ క్షణమే దేవుని సన్నిధిలో మీరు మీ పాపాన్ని ఒప్పుకోండి. ప్రయత్నం చేయండి. మనం పుట్టుకతోనే పరిశుద్ధులం కాలేము, పుట్టుకతోనే పవిత్రులం కాలేము, పుట్టుకతోనే మనం ఆజ్ఞలు గైకొనలేము. దావీదు గారి భక్తునిలాగా ఆశ ఉండడం మంచిది. ప్రయత్నం చేయండి. దేవునికి ఇవ్వడం నేర్చుకుని చాలామంది నెలలు సంవత్సరాలు సంవత్సరాలు ఇవ్వకుండా ఉన్నవాళ్ళు, మీ వాక్యంలో వినే వాళ్ళలో చూసే వాళ్ళు చాలామంది ఉన్నారని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. అది శాపగ్రస్తమైన స్థితి. మీకే కాకుండా ఆ విషయం మీ పిల్లలకు కూడా ఆ శాపము వర్తిస్తుందనే విషయం బైబిల్ స్పష్టంగా రాయబడ్డది. ఇంకా ధనవంతుడు గవర్నమెంట్ ఉద్యోగి అక్రమంగా అన్యాయంగా సంపాదించిన వాడు డబ్బు, దేవుని మూలంగానే న్యాయబద్ధమైన డబ్బే మీకు మీ కుటుంబాలకు ఆరోగ్యము క్షేమము దీవనకరం ఉంటుంది. ప్రియ సంగమా, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, సేవకులైన మనము విశ్వాసులైన మనము దేవునికి ఇవ్వడంలో ఫస్ట్ ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవునికి ఇవ్వకుండా ఎవరు ధనవంతులు కాలేరు అని అంటాము, కానీ ధనవంతులు అవుతాము. దేవునికి ఇవ్వకుండా ధనవంతులం అవుతాం. ఇప్పుడు భూలోకంలో ఉన్న వాళ్ళంతా గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా మరి దేవునికి ఇచ్చి ధనవంతులు అయ్యారా? మరి ఆలోచించండి. టాటా బిర్లాలని అని చెప్తాము, ఇంకెవరు గొప్ప గొప్ప వాళ్ళని చెప్తా అంటాము. వీళ్ళంతా యేసుప్రభు నమ్ముకుని వాళ్ళు పదభాగం ఇస్తే అంత గొప్ప వాళ్ళు అయిపోయారా? లేదే. దేవునికి ఇవ్వకుండా నువ్వు డబ్బు కలిగి ఉన్నావంటే నీకు నరకం గ్యారంటీ అని అంత అర్థం. కానీ ఈ రోజు నుంచి అయినా మనము దేవుని అలా భయభక్తి కలిగి దేవుని ఆజ్ఞను అనుసరించి నడుచుకోవడానికి, ముఖ్యంగా దేవునికి ఇవ్వడంలో ఈ విషయాన్ని మర్చిపోకుండా మనం ఒక తీర్మానం చేసుకుందాం. ధనవంతుడు అయిన జక్కయ్య దేవునిని విశ్వసించిన తర్వాత, దేవునిని నమ్మిన తర్వాత దేవుడు ఏం చెప్పలే ఆయనకి, కానీ తన మనసులోనే నేను అన్యాయంగా ఎవరెవరి దగ్గర తీసుకున్నానో మళ్ళీ 4 వంతులు వారికి ఇస్తాడని దేవుని దగ్గర ఒక కమిట్మెంట్ చేసుకున్నాడు. నువ్వు నిజంగా ప్రభును నమ్మగలిగితే, నీ హృదయంలో దేవుని చేర్చుకుని ఉంటే, పేరుకు మాత్రమే క్రైస్తవుడై నామకార్త క్రైస్తవుడైతే ఇప్పుడైనా మారు మనసు పొందండి. బైబిల్ చదవడము క్రమంగా, ప్రార్థన చేయడము, దేవుని పరిచర్యలో క్రమంగా ఇన్వాల్వ్మెంట్ కావడము తీర్మానం చేసుకోండి. దేవుని సన్నిధిలో దేవుడు మరి ధనవంతుడు అని రాయబడిన మాటను బట్టి మనం దాన్ని ఆలోచించాల్సి ఉంటుంది. అందుకని దేవుడు దొంగల గుహ నా తండ్రి ఇంటిని దొంగల గుహగా చేసిరి అన్నాడు. తండ్రి ఇల్లు అంటే దేవుని మందిరం. ఒక భక్తుడు అంటాడు, దొంగలున్నారు జాగ్రత్త అనే బోర్డు రైల్వే స్టేషన్లో బస్టాండ్లో బస్టాప్లలో పెట్టడం కాదు, దేవుని మందిరంలో పెట్టాలి ఆ బోర్డు అన్నాడు ఆయన భక్తుడు. దొంగలున్నారు జాగ్రత్త అని. ఇక్కడ దేవుళ్ళు ధనవంతులం కావడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దేవుడు కాకుండా ధనవంతులం కావాలనుకుంటే మాత్రము ఈ మాట గమనించండి. తిమోతి రాసిన 1 పత్రిక 6వ అధ్యాయం 6వ వాక్యం నుంచి చూస్తే, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉంది. మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, దీని నుంచి ఏమీ తీసుకుని పోలేమని అందరికి తెలుసు. తెలివంది ఏమీ లేదు, అందరికి తెలుసు ఆ విషయం. అన్నవస్త్రం గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులగుటకు అపేక్షించేవారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలలోను పడదురు. అట్టి మనుషులను నష్టంలోను నాశనములోను ముంచివేయును. ఎందుకంటే ధనాపేక్ష సమస్తమైన క్షీణునకు మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నది. కొంతమంది ఆ మధ్యలో 3,000, 10,000, 10,000, 50,000 ఇస్తామని ఒక స్కీమ్ బయలుదేరి వచ్చింది క్రిస్టియన్స్లలో. చాలామంది సంఘాలకు కేసులు ఉన్నాయి, చాలామంది పాస్టర్లకు కేసులు పడ్డాయి అక్రమంగా. పాము డబ్బు కొరకు ధనాన్ని భూములను నమ్మి పాస్టర్లకు ఇచ్చారు ఆ స్కీమ్. మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ స్కీమ్ చాలా జోరుగా నడిచింది. కొంతమంది పాస్టర్లు జైల్లో, అలాగనే వారి మీద కేసులు కూడా పెట్టబడ్డాయి. ఎంత విచారం, ఎంత బాధాకరమైన విషయం. మనమందరము దేవునికి మహిమ తెచ్చే వారంగా ఉండాలనే దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. సైతాను మన ద్వారా దేవునికి చెడ్డ పేరు కలిగించి లోకస్తులలో దేవుని నామానికి చెడ్డ పేరు కలిగించాలనే దురుద్దేశంతో సాతాను పనిచేస్తున్నాడు. ఈ విషయాన్ని మనం గమనించి డబ్బు విషయంలో దేవునికి నమ్మకంగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. డబ్బు విషయంలో డబ్బు మీద ఆధారపడకుండా ఉందాం. దావీదు గారు
తన సైన్యం మీద ఆధారపడినందుకే దేవుడు 70,000 మందిని తెగుల చేత చంపేశాడు. 70,000 మంది తన సైన్యం మీద ఆధారపడినందుకు. ఈరోజు మన డబ్బు మీద ఆధారపడితే ఎలా ఉంటుంది? ఈరోజు కరోనా వైరస్ మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ప్రాంతంలో ఇంతగా విరగించడానికి కారణం ఏమిటంటారు? దావీదు గారు అయితే నా పాపము నా తండ్రి ఇంటి పాపములము అని అన్నాడు. నేను తండ్రి ఇంటి వారం పాపులమై ఉన్నాం, పాపం చేసిన వాళ్ళం మేము, గొర్రెల వంటి వారు ప్రజలేం చేశారా అని యేసయ్య దగ్గర ప్రార్థించాడు. ఆ తెగులు చూడలేకపోయాడు దావీదు గారు. తన చేసిన పొరపాటును, తన చేసిన తప్పును ప్రభు సన్నిధిలో యథార్థంగా ఒప్పుకున్నాడు. ఆ మాట గమనించండి, సమూయేలు 2వ గ్రంథం. ఈరోజు మనం డబ్బు మీద ఆధారపడుతూ అక్రమంగా, అన్యాయంగా మనం జీవిస్తుంటే ఎందుకు తెగులు వచ్చిందంటే మరి ఆలోచించాలా? ఇంత వైరస్ ప్రబలడానికి కారకులు ఎవరు? మనమే, విశ్వాసులమైన మనమే, ఇంకెవరో కాదు. దేవుని గురించి తెలిసి కూడా తెలియనట్టుగా జీవించడం. తన సైన్యం మీద ఆధారపడినందుకు దేవుడు ఎంత భయంకరమైన పరిస్థితి కలిగించాడు. ఆ విషయంలో దావీదు గారు కూడా తన మనసులో నిశ్చయత కలిగింది. మీరు సమయం 2వ గ్రంథం 24వ అధ్యాయం గమనించండి. అలాగనే దినవృత్తాంతముల 1వ అధ్యాయం 7వ వాక్యం గమనించండి. ఈ కారణము దేవుని దృష్టికి ప్రతికూలమగుట చేత ఆయన ఇశ్రాయేలును బాధ పెట్టెను. దావీదు చేసిన పొరపాటును బట్టి దేవుడు జనాంగాన్ని బాధ పెట్టాడు. జనములోకి తెగులు పంపించాడు. 70,000 మంది చచ్చిపోయారు. ఈ రోజున ఇంత భయంకరమైన తెగులు రావడం కారణము విశ్వాసులమైన మనమే. మనమే దేవుని కొరకు నమ్మకం ఉన్నక డబ్బు మీద ఆశపడి. కొంతమంది పాస్టర్లు అయితే సంఘంలో ఇవ్వడం గురించి కూడా చెప్పారు. కొందరు ఇవ్వడం గురించి చెప్తేనే వాళ్ళకి ఎలర్జీ. నేను వాళ్ళకు కూడా జాగ్రత్తగా ఉండండి. దేవుని వాక్యములో, దేవుని ప్రతి మాటకు, దేవుని ప్రతి వాక్యానికి, ఆజ్ఞకు మనం లెక్క చెప్పవలసి ఉంది. నీకు వచ్చిన ప్రతి రూపాయి కూడా దేవునికి లెక్క చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే డబ్బు మనది కాదు. మనం కష్టపడి సంపాదించినప్పటికీ ఆ డబ్బు మనది కాదు. మనది ఇక్కడ ఏమి, మన భూమి కూడా మనది కాదు. ఇక్కడ ఉన్నది ఏది మనది లేదు, మనది కాదు. అంత సర్వము ఆయనదే. అంతేగాని ఇది దేవుని డబ్బు, ఇది నా డబ్బు అనడానికి మన డబ్బు అనేది లేనే లేదు. ఎందుకంటే ప్రభు నాతో మాట్లాడిన విషయాలను మీతో చెప్పుకుంటున్నాను. నేను చాలాసార్లు పదోపగం ఇచ్చే విషయంలో ఇది దేవుని డబ్బు అంటే నీ దగ్గర ఉన్నది కూడా నా డబ్బేరా బాబు, అది నాది ఇది నాది అన్నాడు దేవుడు. అవును, మరి దేవుని దగ్గర ఒక కమిట్మెంట్ చేసుకున్నా, దేవ నేను 10వ భాగం ఉంచుకొని నీకు 90% ఇచ్చేటట్టు నన్ను దీవించు. ఈరోజు నా దేవుని సన్నిధిలో మీ అందరికీ ఒక ప్రోత్సాహకరమైన మాటను, ఒక ఎంకరేజ్మెంట్ కలిగించే మాటను మీకు చెప్పేదంటే 10వ భాగం కాదు, దేవుని దృష్టిలో 30% ఇవ్వడానికి నేను సిద్ధపడి ఉన్నాను, ఇస్తున్నాను. గొప్ప గురు చెప్పడం కాదు, మీరు ఇవ్వగలరు. ఒకప్పుడు నేను 10వ భాగం ఇవ్వలేని స్థితిలో ఉంటుంది. ఎన్ని రోజులైతే ఉన్నాను, అన్ని రోజులు పేదరికము, దరిద్రం అనుభవించాను. ఆ మాట గమనించండి బైబిల్ గ్రంథంలో. దేవునితో మాట్లాడాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వాక్యం దేశ వాక్యం గమనించాను. చూడండి, మనం నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏది చేయలేడు. మొదటి వర్సెస్లో, మొదటి భాగంలో, మనం నమ్మదగని వారము, ఆయన నమ్మదగిన వాడు. నమ్మదగిన వారము, ఆయన నమ్మదగిన వాడు. దేవుని నమ్మదగిన వాడిని కాను, దేవా నేను ఇవ్వలేకపోతున్నాను, నాకు సహాయం చేయి అని కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేసిన ఆ ప్రార్థన ఈ టాప్ 5 కూడా వెళ్ళిపోలేదు. నేను నమ్మదగిన వాడిని కాను అని అనుకునేటోడిని. బైబిల్ ఉంది కదా, దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు అన్నాడు, నువ్వు నా కుమారునివి, నువ్వు నా సేవకునివి, నేను ఎట్లా నమ్మకస్తున్నో నీవు కూడా నమ్మకస్తుడుగా ప్రూఫ్ చేసుకోవాలి అని. నేను నమ్మదగిన వాడిని కాను, నేను ఇయ్యలేను, దరిద్రుణ్ణి, పేదవాడిని, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు బాబు అన్నాడు దేవుడు నాతో. నువ్వు నిరూపించుకోవాలా, ప్రయత్నం చేయాలా. అప్పటి నుంచి స్కూల్ ఫీజు కట్టకుండా, రేషన్ తెచ్చుకోకుండా, గ్యాస్ లేకున్నా, ఏమి లేకున్నా ఫస్ట్ వచ్చిన దాంట్లో దేవునికి ఇవ్వడం మేము నేర్చుకున్నాం. నెలంతా కూడా 400 రూపాయలు 300 రూపాయలు వచ్చేది. అందులో నమ్మకంగా దేవునికి ఇచ్చేవాళ్ళం. కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు మమ్మల్ని ఆశీర్వదించడం ప్రారంభించాడు. అలా ఆశీర్వదించినప్పుడు నా మనసులో దేవునికి ఇంకా 20% ఇవ్వాలని, 30% ఇవ్వాలని. ఇప్పుడు మీకు ఇవ్వడం గురించి బోధించిన ఉద్దేశము దేవుని అదే. బొట్టు పెట్టినట్టు 10% ఇచ్చాడు కొంతమంది ఉన్నారు, అది కూడా ఇవ్వలేని వాళ్ళు ఉన్నారు ఈ రోజున.
వాక్యమైన ఎవరైనా సరే, మీరు విశ్వాసులైనా సేవకులైనా ఎవరైనా సరే, ఇవ్వడం నేర్చుకోండి. దేవునికి ఇవ్వకుండా నువ్వు ధనవంతుడవు కాలేవు, ఒకవేళ అయితే డైరెక్ట్ నరకమే. అలా దేవుడు మమ్మలను ఈ రోజున ఫైనాన్షియల్గా ఆనందంగా సంతోషం కలిగి ఉండడానికి కారకుడయ్యాడు, దేవుడు కారకుడయ్యాడు. దేవుడు చెప్పిన మాటను బట్టి నేను నడుచుకోవడం ద్వారా ఆ కృప నాకు అనుగ్రహించాడు, ఆ కృప నీకును అనుగ్రహించాడు దేవుడు. ఆ కృప ద్వారానే రక్షించబడ్డావు, ఆ కృప ద్వారానే ఈరోజు వాక్యం వింటున్నావు, ఆ కృప ద్వారానే నేను వాక్యం చెప్పగలుగుతున్నాను ఈ రోజున. అంతేగా నేను పెద్ద గొప్పవాడిని కానే కాను. కనుక ఈ విషయాన్ని మీరు గమనించి, ధనవంతులు దేవునిలో ధనవంతులంగా ఉండాలి. రిచ్ దేవునిలో అబ్రహాం రిచ్ బైబిల్ గ్రంథంలో ఉన్న వాళ్ళు అంత గొప్పవాళ్ళే. ధనవంతులు నరకానికి వెళ్తారన్నది బైబిల్లో. ఎవరు నరకాసంకి వెళ్ళేటోళ్ళు? దేవునికి ఇవ్వకుండా అక్రమంగా అన్యాయంగా సంపాదించిన వరకు నరకం సిద్ధపరచబడదు. దొంగలు, అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు, త్రాగుబోతులు కారు. ప్రయత్నం చేయండి. త్రాగుబోతులైన వాళ్ళు తాగుడు మానేసి ప్రభు మీ ఎదుటే ఉన్నాడని అపొస్తల కార్యగ్రంథం 2:25 ప్రకారంగా మీ ఎదుటే దేవుడు ఉన్నాడని భావించి పాపం చేయకుండా జాగ్రత్త పడండి. మనం దేవుళ్ళు ధనవంతులం అవుదాం. అలాగనే జక్కయ్యలో మరొక కోణం ఏంటంటే, దేవుని వాక్యం గమనిస్తే యేసు ఎవరో అక్కడ రాయబడ్డ చూడండి, లూకాసు వార్త 19:3 యేసు ఎవరో చూడగోరేను. ఎవరైతే ఈయనకెందుకయ్యా? యేసు ఎవరో తెలియనే తెలియదు. యేసు గురించి ఈయనకు అవసరత కూడా లేదు. నిజమేదైనా కష్టము, బాధ, దుఃఖము, వేదనలు ఉంటే ప్రభువును గురించి తెలుసుకొని నమ్మడానికి అవకాశాలు ఉండవచ్చు. అసలు ధనవంతుడు చాలా రిచ్, ఏ అవసరత లేదు, అక్కర్లేదు. కానీ దేవుణ్ణి ఎవరో, యేసు ఎవరో అవసరం లేకున్నా యేసు ఎవరో చూడాలనే ఆశ ఉందే, ఆ ఆశనే దేవుణ్ణి ఇంటికి నడిపించింది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మరో కణం ఆలోచిస్తే యేసు ప్రభువారు ప్లాన్తోనే జక్క ఇంటికి వచ్చాడు. ఈరోజు రక్షించబడ్డావు, నీ భక్తి కాదు, నీ ప్రార్థన కాదు, మీ కుటుంబీకుల ప్రార్థన కాదు, మీ పూర్వీకుల ప్రార్థన కాదు, మీ పాస్టర్ ప్రార్థన కాదు, ఎవరి ప్రార్థన కాదు. దేవుని ప్రణాళికలో ఒక భాగం నువ్వు రక్షణలోకి రావడం, దేవుడు యేసు అని తెలుసుకొని నువ్వు నమ్మడం. కానీ అది సరిపోదు ఆ భక్తి, ఇంకా లోతైన విశ్వాసంలోకి నువ్వు రావాలి. ఇక్కడ మనం జక్కని గమనిస్తే యేసు ఎవరో చూడాలని ఆశించాడు కానీ చూడలేకపోయాడు. ఈరోజు చాలా మంది యేసును నమ్మి కూడా ఆయనను చూడలేకపోతున్నాం. చూడమంటే అర్థం ఏంటంటే దేవుని మనసు చూడడం, దేవుని మనసు ఎరగడం, దేవుని హృదయం ఎరగడం, దేవుని యాక్టివిటీస్ను ఎరగడం. మనం లోకంలో ఒక సామెత ఉంది కదా, మీరు ఒకరితో ఒకరు సహవాసం చేస్తే వారు వీరైతారట, వీరు వారైతారట. మనం ఎన్ని సంవత్సరాలు అయినా మనం దేవునిలాగా అయితేలేం, దేవునిలో కొన్ని కూడా అయితేలేవు. మనం దేవునిలాగా అయితేలేం, దేవుడు మన అవ్వట్లేదు. కారణం ఏంటంటే భక్తిలో లోపం, ప్రాక్టీస్ లేదు. ఎంతసేపు పాస్టర్ గారి మీద దృష్టి, ఆయన రావాలా, ఆయన చేయబెట్టాలా, శిలువ గుర్తేయాలా, ఇంటింటికి తిరగాల. మనకు ప్రార్థన అంతే మనం పాస్టర్ గారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి మన కొరకు. మనం అయితే 3 పూట్లు మంచిగా తినాలా, మనకు ఉపవాస ప్రార్థన అద్దు. పాస్టర్ గారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి మా కొరకు, మేమైతే 3 పూట్లు మంచిగా తింటాము అంటారు. మీరు వారం వారం అంతా ఉపవాసం ఉండండి. పాస్టర్ గారు ఎలాగా ఉపవాసం ఉంటాడు ప్రార్థిస్తున్నాడు, నువ్వు ఉపవాసం ఉండాలి కదా, నువ్వు ప్రార్థన చేయాలి కదా. యేసును తెలుసుకొని యేసు నమ్మి కూడా యేసు యొక్క వ్యక్తిత్వాన్ని, యేసు మంచితనాన్ని, యేసు హృదయాన్ని, యేసు మనసును తెలుసుకోలేని చాలామంది విశ్వాసులు ఉన్నారు. మరి నువ్వేలా ఉన్నా ఒకసారి గమనించుకోవాలి. మోషే గారు దేవుని చూడాలి, దేవుని యొక్క ముఖము చూడాలని ఎంత ఆశ కలిగి ఉన్నాడో ఆ వాక్య భాగం అంతా నిర్గమకాండ 3:17-23 రాయబడ్డాయి. ఆ ఆశ యేసు ప్రభువారు అనగా యెహోవా దేవుడు అన్నాడు, నా ముఖాన్ని చూసి నువ్వు బ్రతకలేవు, నా వెనుక భాగాన్ని మాత్రమే నువ్వు చూడగలవని దేవుడు ఆ వెనుక భాగం మాత్రమే చూసే అవకాశం ఇచ్చాడు. అలాగే కురహు కుమారులు రాసిన కీర్తనలు కూడా గమనిస్తే, కురహు కుమారుల కీర్తన గమనించండి ఒకసారి, ఎంత ఆశ ఉన్నది. యేసు నమ్మినాము, అంతే పేరుకే నమ్ముకున్నామే తప్ప
ఆశ లేదేమి కొరహు కుమార్ రాశాడు 42 కీర్తనలు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడ్డట్లు దేవాని కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది దేవుని సన్నిధికి ఎప్పుడు వచ్చేదనా చూడండి ఆ మాట రాసుకోండి ఎప్పుడు వచ్చేదనా ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడదనా వ్యక్తిగతంగా ప్రార్థన లేదు సంఘ ప్రార్థన లేదు దేవుని దగ్గరికి ఎప్పుడు వస్తానా దేవునికి ఎప్పుడు కనబడాలా ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు నీకు ఉంటాడనే విషయాన్ని మరొకసారి మీకు చెప్తున్నాను అలాగే పర్సనల్ ప్రేయర్ లైఫ్ సంఘ సహవాసంలో ప్రార్థనలో పాల్గొనండి అలాగనే దావీదు గారి కీర్తన చూడండి దావీదు గారి కీర్తన 63వ కీర్తన చూడండి జక్కయ్య యేసు ఎవరో చూడాలని అనుకున్నాడు మనం దేవుని నమ్మి మనం ఎందుకు చూడొద్దు కీర్తన 63వ కీర్తన మొదటి రెండు వాక్యాలు నా దేవుడవు నీవే వేకువనే నేను వెతుకుతును నీ బలమును నీ ప్రభావమును చూడాలని పరిశుద్ధాలయమందు ఎంతో ఆశ తట్టు కనిపెట్టుచున్నాను నా ప్రాణము నీ కొరకు తృష్ణ గొనుచున్నది నీ మీద ఆశ చేత నిన్ను చూడవాలని నా శరీరము కృషించుచున్నది ఎంత వండర్ఫుల్ మాటలు ఇవి ఆశ దేవుని సన్నిధిలో గడపాలి 84 కీర్తన కూడా గమనించండి ఒకసారి 84 చాప్టర్ 84 కీర్తన ఇది కూడా కురహవు కుమార కీర్తన సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు యెహోవా మందిరావరణములను చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మసిల్లుచున్నది జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందంతో కేకలు వేసినది హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ మన మొద్దుబారిపోయిన జీవితాలు మనకు ఉన్నాయి నా శరీరము నా హృదయము ఆనందంతో కేకలు వేయించినవి జీవము గల దేవుని దర్శించాలని ఆశ చూడాలి ఎంత ఆశను జక్కయ్యకు యేసు ఎవరో తెలియదు యేసు అంటే ఎవరో తెలియదు ఎవరో ఎలా ఉంటాడో అని చూడాలని ఆశ ప్రభు నమ్మిన నీవు అంతకంటే ఎక్కువ ఆశ మనలో ఉండాలి ప్రభును చూడాలని ప్రభు కార్యాలు చూడాలని ప్రభుత్వం నడవాలని పాటలు పాడుతా అంటే ఎన్నో పాటలు పాడతాము కానీ అలా ఉండవు నీతో నేను నడవాలని నీతో నేను ఉండాలని ఆశయ చిన్న ఆశయ ఏసయ్య చాలయ్యా ఆశ ఉన్నది గడపడం ప్రయత్నం చేయండి యేసుతో నడిచేదా యేసుతో గడిపేదా పరమున చేరగనే వెళ్ళేదా ఆనోకు వలె సాగేదా పాటలు పాడుతుండడం కాదు అని అందులో జీవించుతాం అందరికీ ఆటంకాలే నోవాహుకు ఆటంకమే యోసేపుకు ఆటంకమే స్టెఫెన్కు ఆటంకమే దానిలకు ఆటంకమే ఆ పాటలో మెన్షన్ చేయబడిన భక్తుల పేర్లు అందరికీ అనుకూలం లేదు భక్తి జీవితంలో వాళ్ళు ప్రాక్టీస్ సాధన చేయగలిగారు మనం సాధన చేద్దాం నీకు నీవే ప్రాక్టీస్ చేయండి యేసు ఎవరో చూడాలని ఆశపడ్డాడు కానీ చూడలేకపోయాడు కారణం ఏంటంటే రాబడ్డది పొట్టివాడైనందున రెండో కారణము జనులు గుంపు గూడున్నందున రెండు కారణాలు జక్కయ్య పొట్టివాడు కానీ మనం పొడుగు వాళ్ళమే కదా మనకేమైంది అంటే మెంటల్గా పొట్టి వాళ్ళం మానసికంగా మనం బుద్ధిమాంద్యం కలిగిన వాళ్ళం ఆయన ఫిజికల్గా పొట్టివాడు కానీ మెంటల్గా పొడుగువాడే చూడాలని ఆశపడి ఊరుకోలేదు కనబడకుండా ఉంటే పరిగెత్తుకొని చెట్టు ఎక్కేశాడు ఏదో ఒక పని చేశాడు అక్కడ క్రియ మనకు ఎంతో ఇగో నేను చేసే పని గవర్నమెంట్ ఉద్యోగము నేను ధనవంతుని నాకేం పని యేసుతో ఆయనవద నాకేంటి ఆయన ఎవరైతే నాకేంటి ఇగో చేస్తే చేయని కార్యం చేయకపోతే చేయకుండా నా డబ్బు ఉన్నది నేను అన్ని పనులు చేసుకుంటా చాలామంది విశ్వాసులలో జక్కయ్యలో ఆ చక్కటి కోణం గమనించండి పుట్టివాడైనందున చూడలేకపోయాడు మన మానసిక బుద్ధిమాంద్యం కలిగినప్పుడు మనం యేసును చూడలేము దేవుని వాక్యంలో రాయబడ్డది చూడండి ఆసక్తి విషయంలో మాందిలు కాక ఆత్మయందు తీవ్రత గలవారై
ప్రభును సేవించండి. రోమా పత్రికలో పౌలు గారు రోమా సంఘానికి రాసిన పత్రిక 12:11 ఆసక్తి విషయంలో మాందులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభును సేవించండి. ఆసక్తి విషయంలో మాందులు, చక్కయ్య ఫిజికల్గా పొట్టివాడే కానీ మెంటల్గా మాత్రం పొడుగువాడే. మనం ఫిజికల్గా పొడుగు వాళ్ళవి కానీ మెంటల్గా పొట్టివారు. మన ఆలోచనలు, మన మానసిక స్థితి కూర్చ అన్ని విషయాల్లో నెగిటివ్గానే ఆలోచిస్తూ ఉంటాం. అన్ని విషయాల్లో ఆత్మీయంగా ఎదగలేము. చాలామంది ఫిజికల్గా బాగానే ఉంటాం కానీ స్పిరిచువల్గా వచ్చేసరికి చాలా ఆటంకాలు, అభ్యంతరాలు, ఎన్నెన్నో కారణాలు చెప్తూ ఉంటా అంటాం. అవి ఏం చెప్పకూడదు. మెంటల్గా నువ్వు ప్రిపేర్ కావాలి దేవుని దగ్గర. మానసికంగా జక్కయ్య ఆలోచనలో ఎంతో గొప్పవాడుగా ఉన్నాడు, ఫిజికల్గా పొట్టివాడుగా. అలాగే గుంపు కూడా ఉన్నారు మనుషులు, చూడలేకపోయాడు. నీకు లోకం ఆటంకం కావచ్చు, బంధువుల ఆటంకం కావచ్చు, స్నేహితుల ఆటంకం కావచ్చు, అలాగే నీ భార్య లేదా నీ భర్తే నీకు ఒక ఆటంకంగా, అభ్యంతరకరంగా ఉండవచ్చు. దేవుని సన్నిధికి రావడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి జనం గుంపు కూడా ఉన్నందున జనం జక్కయ్య రాలేకపోయాడు. కనుక నీ బంధువులు, కులము, మతము, నీ స్నేహితులు ఎవరో ఏమో అనుకుంటారు అనే ఇన్ఫారిటీ ఫీలింగ్ నుంచి నువ్వు బయటపడాలి. ఇది ఒక మతమని, యేసు నమ్మడం అని మతం కాదు. ఇది మనసుకు సంబంధించిన ఒక ఆధ్యాత్మిక సంబంధమైన మార్గం. నేనే మార్గము అన్నాడు యేసయ్య, నేనే జీవము అన్నాడు యేసయ్య, నేనే సత్యము అన్నాడు. కనుక జనులు గుంపు కూడినందున జక్కయ్య చూడలేకపోయాడు. మరి నువ్వెందుకు చూడలేకపోతున్నావు ఒకసారి నువ్వు ఆలోచించాలి. నువ్వెందుకు ఆరాధన చేయలేకపోతున్నావు, ఎందుకు మందిరం లాగలేకపోతున్నావు, ఎందుకు బహిరంగంగా క్రీస్తును కలిగి ఉండలేకపోతున్నావు? అవకాశం ఉంది కదా. అవకాశం లేకుండా అంటే వేరది. అవకాశం ఉన్నప్పుడు నువ్వు లోకానికి, బంధువులకు, భార్యకు, కులస్తులకు, మతస్థులకు, స్నేహితులకు ఎందుకు భయపడుతున్నావు? ధైర్యంగా యేసును వెంబడించడానికి, యేసును స్తుతించడానికి నువ్వు బయటికి రావాలి. ఆయన ధనవంతుడని, ఆయన ప్రభుత్వ ఉద్యోగాన్ని ఏమాత్రము ఈగో ఫీలింగ్ లేకుండా చెట్టు ఎక్కాడు. నువ్వు ఎక్కగలుగుతావు చెట్టు? ఒకవేళ కనబడట్లేదు, గోడ కూడా ఎక్కము, కుర్చీ ఎక్కము, అందరు చూస్తుంటే ఎంత ఆశ. అతనుని ఆశ తను ఏమి చేస్తున్నాడో కూడా గమనించలేకుండా ఆయన ఆశ అంత తీవ్ర స్థాయిలోకి వెళ్ళిపోయింది. ప్రియ దేవుని సంఘమా, సమాజమా, మనం కూడా దేవుని విషయంలో అంత ఆసక్తి కనబడదాం. అలాగే ఆ చెట్టు మీద ఉన్న జక్కయ్య దగ్గరికి తీరా యేసుప్రభువు వచ్చేసాడు. నేరుగా యేసుప్రభువు వచ్చారు చెట్టు కిందకి వచ్చేసి ఏమన్నాడు తెలుసా? మీరు ఒకసారి లూకా సువార్త 19 చూడండి. 19 చూసి యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కళ్ళెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసినదని చెప్పగా త్వరగా దిగి ఆ మాట అతడు ఆరవాక్యంలో అతడు త్వరగా దిగి సంతోషంతో చేసుకున్నాడు. త్వరగా దిగి, ఈ రోజున చాలా మంది దేవుణ్ణి అంగీకరించడానికి, నమ్మడానికి, నమ్మిన బ్యాప్టిజం తీసుకోవడానికి, చర్చికి రావడానికి, ఇళ్లలో బైబిల్ చదవడం, భక్తి చేయడానికి చాలా మోహమాటం, భక్తి చేయడం చాలా మోహమాటం. ఆయన త్వరగా దిగి ఏమాత్రము లేట్ చేయకుండా త్వరగా దిగడం. నేడే రక్షణ దినం, నేడే అనుకూలమైన సమయం నువ్వు యేసును నమ్మడానికి, అలాగనే యేసు కొరకు బ్రతకడానికి నేడే సమయం. రేపు అనేది నీకు లేదు, ఈరోజే ఏమి చేసినా నువ్వు ఈ దేవుని కొరకు ఈరోజు చెయ్యి. రేపటి సంగతి దేవుడు ఎరుగు. రేపటిన దినం గురించి నువ్వు చింతించకు, రేపటి దినం గురించి చింతించును అన్నాడు దేవుడు. కనుక త్వరగా దిగడం, త్వరగా దేవుని విషయాల్లో మనం చాలా యాక్టివ్గా ఉండాలి. త్వరగా ఆ మాట గమనించి త్వరగా దిగి, మెల్లి దిగొచ్చు కదా, త్వరగా దిగి సంతోషంతో చేర్చుకోవడం. ఈరోజు చాలామంది బాధగా చేసుకుంటారు యేసు ప్రభు వారిని. పాస్టర్ గారు ఏమనుకుంటాడో, మరి తనకు చెప్పిన సువార్త చెప్పిన వాళ్ళు ఎంత ఫీల్ అవుతారో అని, ఎవరి బాధకో, ఎవరి కష్టం కొరకో ఎవరన్నా ఏమనుకుంటారని నమ్మడాను, సంతోషంతో చేర్చుకోవడం. యేసు నువ్వు ఇలా చేర్చుకున్నావు, సంతోషంగానే చేర్చుకున్నావా?
నువ్వు దేవుని విషయాల్లో చెక్కేలాగా త్వరపడుతున్నావా? త్వరగా దిగి, చెట్టు పై నుంచి దిగాడు, త్వరగా దిగి మనం ఉన్న స్థితిలో నుంచి దేవుని సన్నిధికి దిగాల. మనం యేసుప్రభు చెట్టు ఎక్కలే, కానీ జక్కయ్య గారిని దిగుమన్నాడు. మనం కూడా కొన్నిసార్లు మనం ఉన్న స్థితిలో నుంచి దిగాల. అంటే దాని అర్థము మనం మనం తగ్గించుకోవాలి, మనం ఎప్పుడు హెచ్చించుకోవద్దు. మన భక్తి జీవితంలో ఇది ఒక పెద్ద శోధన చాలా మందికి. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాటగా దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఆ మాట చదువుదాం. లూకాసు సువార్త 18వ అధ్యాయంలో ఇద్దరు మందిరానికి వెళ్తారు సహోదరులు, ఇద్దరు ప్రార్థన చేస్తారు సహోదరులు, ఇద్దరు భక్తి పరులే. అందులో ఒక అతను ఏమంటాడంటే, పరిసయ్యుడు అనే సహోదరుడు, దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనా ఇతర మనుషుల వల్లనైనా ఈ సుంకరి వల్లనైనా ఉన్ననందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, వారం 2 మార్లు ఉపవాసం ఉంటున్నా, నా సంపద అంతర్లో 10వ భాగం ఇస్తున్నా అని తనలో తాను ప్రార్థించాడు. ఆ ప్రార్థనలో ఎలాంటి మిస్టేక్ కనబడట్లేదు, కానీ దేవుడు నచ్చలే ఆ ప్రార్థన. మన ప్రార్థన, మన భక్తి జీవితం దేవుడు నచ్చాలా? నీకు నచ్చినట్టు భక్తి చేస్తే దేవుడు నచ్చద్దా? నీకు నచ్చినట్టు నేను భక్తి చేయద్దు, నాకు నచ్చినట్టు నువ్వు భక్తి చేయద్దు, నీకు నచ్చినట్టు భక్తి చేయద్దు, లేక నా ఇష్టానుసారంగా భక్తి చేయద్దు, నీ ఇష్టానుసారంగా భక్తి చేయద్దు. దేవుడు నచ్చే విధంగా భక్తి చేయాలి. మన భక్తి ఎలా ఉండాలి? ఎవరి కొరకు భక్తి చేయద్దు, నీ కొరకు నీవే, దేశ కొరకు భక్తి కలిగి ఉండాలి. అక్కడ గమనిస్తే చోరులు అన్యాయస్తులను అభిచారులనైనా ఇతర మనుషుల వల్లనైనా ఈ సుంకరి వల్లనైనా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అన్నాడు. మరి ఇంత మంచి క్వాలిఫికేషన్, క్వాలిటీస్, గుణాలు ఎలా వచ్చినాయి? ఈ చోరులు అనే మాట, అన్యాయస్తులు, వ్యభిచారులు, ఇతర మనుషులు, ఆ తేడా ఎలా కలిగింది? దేవుని వాక్యం వినడం ద్వారానే కదా, దేవుని దగ్గర రావడం మూలంగానే కదా. దాని విషయంలో తను తాను ఎందుకు హెచ్చించుకుంటున్నాడు? ఇంక 2 మార్లు ఉపవాసం ఉంటున్నా, సంపదను 10వ భాగం ఇస్తున్నా అనే ఫీలింగ్ చాలా మందిలో ఉంటుంది. దయచేసి అలా ఉండకండి. ఇంకొక మరి భక్తుడు సుంకరి సహోదరు అంటాడు, దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నెలెత్తుడానికైనా ధైర్యం సరిపోక రొమ్ము కొట్టుకొని పాపినైనా నన్ను క్షమించు అన్నాడు. ఆకాశం వైపు అయినను చూడలేకపోయింది, కానీ ఆకాశము దేవుని సింహాసనం అన్నాడు కదా, అది చూడలేకపోయాడు. అంత భక్తి భయం, పాపినైనా నన్ను క్షమించమన్నాడు. ఇవేం మెన్షన్ చేయలే. ఆ పరిసయ్యుడిని దేవుడు పక్కన పెట్టి సుంకరిని సెలెక్ట్ చేసుకున్నాడు. మన భక్తి దేవునికి సంతోషం కలిగించాలి, సంతోషంతో చేర్చుకోవడం. ఎవరో చూడాలని భక్తి చేయవద్దు. చాలా మంది అంటారు, మా ఆయన మంచిగా లేడండి, మా ఆయన మంచోడు కాడండి, అందుకనే నేను ఇంతగా ప్రభువులో ఎదగలేకపోయాను అని అంటారు కొంతమంది స్త్రీలు, కొంత పురుషులు కూడా. మా ఆవిడ మంచిది కాదండి, ప్రార్థన చేసుకొని ఇవ్వదండి, చర్చికి రానివ్వదు, ప్రభు నమ్మనివ్వదు అని కొంతమంది. ఇవి రెండు తప్పే. అందుకని దేవుడు నీకు స్వేచ్ఛనిచ్చాడు, నీకు స్వతంత్రం ఇచ్చాడు, నీకు జ్ఞానం ఇచ్చాడు, మంచి చెడులో ఆలోచించి నిర్ణయాలు తీసుకునే కృపను అనుకరించాడు. కనుక నీ మట్టుకు నీవు ఎవరి మీద నింద వేయద్దు, ఎవరిని తప్పుగా చూపించద్దు. ఆదాము లాంటి స్వభావం కలిగి ఉండవద్దు మనం. ఆదాము దేవుని మీద పెట్టాడు నింద, నువ్వు ఇచ్చిన అమ్మాయితోనే నేను పండు తిన్నాను అన్నాడు. అంటే ఒకవేళ అమ్మాయి నాకు ఇవ్వకుండా నేను పండు తినకపోయేవాడిని అన్నాడు. అలాంటి భావం మనం కలిగి ఉండకుండా జాగ్రత్త పడదాం. నీ భక్తి జీవితంలో నీ మట్టుకు నీవు సాధన చేయాలి తప్ప, నీవు నువ్వు భార్యను చూసినా, నువ్వు భర్తను చూసినా, నీ తోటి విశ్వాసులను చూసినా, తోటి సేవకులను చూసినా, ఎవరిని చూసినా నీ భక్తి జీవితంలో నువ్వు దిగజారిపోతావు, మునిగిపోతావు. అందుకని విశ్వాసానికి కర్తయు, దానిని కొనసాగించువాడన యేసు వైపు చూడాలి. దేవుని వాక్యమే నీకు బేస్, పునాది, ఆధారం. ఆయన ఆజ్ఞనే నీకు ఆధారం, ఆయన వాగ్దానమే నీకు ఆధారం. త్వరగా దిగి, కనుక ఎంత తొందరగా నువ్వు దేవుని విశ్వసించగలుగుతావో, దేవుని వాక్యాన్ని నమ్మగలుగుతావో, ఎంత తొందరగా నీ పద్ధతులను మార్చుకోగలుగుతావో, లేదా ఆ ప్రయత్నం చేయగలుగుతావో, నువ్వు ధనుడవు, ధనురాలు. చాలామంది దేవుని కోరుకుంటాడు, దేవా నాకు సహాయం చేయవా, నాకు సహాయం చేయవా అని. దేవుడు కొన్ని విషయాలు సహాయం చేస్తాడు, కొన్ని విషయాలు నీవు మార్చుకోవాలి. మీకు అదే విషయం చెప్తున్నా చాలాసార్లు. 119వ కీర్తనలో భక్తుడు దావీదు గారు చేసిన ప్రార్థన చూడండి. ఒక విషయం, 119వ కీర్తనలో 101వ వాక్యం, నేను నీ వాక్యమును అనుసరించి నడుచుకుని లాగున దుష్ట మార్గములన్నిటిలో నుంచి నా పాదాన్ని తొలగించుకొనిచున్నాను అన్నాడు.
కొన్ని మనం చేయాలి, ప్రయత్నం చేయాలి, చేయాలి. అలాగే 25వ కీర్తనలో చూస్తే అదే భక్తుడు దావీదు గారు చేసిన ప్రార్థనలో తను ఉన్న పరిస్థితుల్లో దేవుని హెల్ప్ తీసుకుంటూ సహాయం చేయి ప్రభు అంటున్నాడు. ఈ 15వ వాక్యం 11వ వాక్యం, యెహోవా నా పాపం బహు ఘోరమైనది, నీ నామమును బట్టి దాన్ని క్షమించుమన్నాడు. 15వ వాక్యములో, నా దృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది, ఆయన నా పాదమును వలల నుంచి విడిపించును. చూసారా, నా పాదాన్ని వలల అంటే ఆ పాప స్థితిలో నుంచి విడిపించును అనే మాట అన్నాడు. కొన్ని విషయాలు దేవుడు సహాయపడతాడు. పౌలు గారు కూడా అది అన్నాడు, నేను చేయవలసిన మేలు చేయగా చేయడానికి ఇటు చేస్తున్నాను, నన్ను ఎవరు ఇంత నుంచి విడిపించగలరంటే ప్రభు విడిపించగలిగాడు. ప్రయత్నం చేయడం నీ పని, 10 ఆజ్ఞలు గైకొండేట్లో ప్రయత్నం చేయాలి. అన్నిటికీ నామకార్త ప్రార్థనలు చేస్తే దేవుడు ప్రార్థనలు వినడు. మనం చేయవలసిన పని మన ప్రయత్నం చేయాలి, మిగిలినది దేవుడు తప్పకుండా మనల్ని నడిపిస్తాడు. కనుక జకయ్య ద్వారా చెప్పబడిన ఈ మాటలన్నింటిలో దేవుడు మన హృదయంలో మంచి నిలబడ్డ విత్తనంలో ఫలింపచేసి తన కృపలో వర్ధిల్లచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల దేవా, జక్కయ్యలోని ఆసక్తిని, జక్కయ్యలోని తగ్గింపును, జక్కయ్యలోని నాయన ఆ ఆనందాన్ని మా అందరికీ అనుగ్రహించండి దేవా. ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదన్నాడు దేవా, మనిషికే కాదు మా ఇంటికి రక్షణ కలగాలి, మాకున్న సమస్తమైన వాటికి భద్రత కావాలి. నిజంగా ఈయన కూడా అబ్రహాము కుమారుడే మా తండ్రి. అలాంటి గొప్ప పిలుపును మేము కలిగి ఉండటకు మమ్మల్ని అందరినీ పిలిచిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం చూస్తూ వాక్యం ఉంటున్న బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగునుగాక నాయన అని కొందన. దేవా బిడ్డలకు చాలా ఆసక్తి కలిగి ఉండటకు సహాయం చేయండి దేవా. బిడ్డలు ఇలా భయభక్తి ఉండగలటకు సహాయం చేయండి. మీరు ఎందుకు పిలిచారో అట్టి పిలుపునకు తగినట్టు దేవ బిడ్డలు నడుచుకునగలిగిన మీ కృప అనుగ్రహించండి. మరి కుటుంబాలను దీవించండి, మరి బిడ్డలను ఆశీర్వదించండి, మరి వ్యాపారాలను, వారి ఉద్యోగాలను ఆశీర్వదించండి. ఈ కరోనా భయం చేత చాలామంది నాయన ఉంటున్నారు తండ్రి. నువ్వు సెలవుచ్చిన వాగ్దానం బట్టి నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలిన అపాయం ఎంతకు రాదు అన్నావు. ఈ మాట చొప్పున నీ బిడ్డలను కనికరించండి, మనం కనికరించండి, మా ప్రాంతాన్ని కనికరించండి, మా రాష్ట్రాన్ని కనికరించండి, మా దేశాన్ని కనికరించండి, మా నాయకులను కనికరించండి, మనందరినీ దీవించండి. మీ నామమునకే మహిమను చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమును ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మందరి నిత్య సహవాసము, సన్నిధి దీవెనలు మనందరికీ, సకల పరిశుద్ధులకును, సకల భక్త కోటికి సదా తోడే ఉండి దీవించి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.